శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేషి నిషూదన. అయింది ఆ శ్లోకం అయింది. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఇక్కడ ఒక మీమాంస ఆరంభమైనది. సన్యాసానికి త్యాగానికి తేడా ఏమిటి అని ఆయన అడిగాడు. ఎందుకంటే సన్యాసమన్నా విడిచిపెట్టుటయే, త్యాగమన్నా విడిచిపెట్టుటయే పర్యాయ పదములు. ఒక చోట సన్యాసం అన్నావు, ఇంకో చోట త్యాగం అన్నావు, వీటికి ఏమైనా తేడా ఉందా లేదా? ఈ ప్రశ్నను బట్టి కూడా మీకు ఒక సంగతి స్పష్టమైపోతుంది. ఇక్కడ భగవద్గీతలో సన్యాస శబ్దానికి ఋషికేశ్ వెళ్ళి సన్యాసాశ్రమమును స్వీకరించుట అనే అర్థం లేదు. అది లేదు భగవద్గీతలో, లేదు అది. సన్యాసం అన్నది మీరు హిస్టారిక్గా చూసుకుంటే భగవాన్ బుద్ధునితోటి ప్రారంభమై శంకరాచార్యుని కాలంలో హిందూ బుద్ధుడితో ప్రారంభమైంది అంటే అది హిందూ ధర్మం నుంచి కొంచెం పక్కకి జరిగింది బౌద్ధం. కానీ సన్యాసాశ్రమం అన్నది హిందూ ధర్మంలో కూడా వచ్చింది, బుద్ధుడి నుంచే వచ్చింది. అది శంకరుల యొక్క కాలం నుంచి అది బాగా ప్రతిష్టను పొందింది. ఓ రకంగా మనకి సన్యాసం అనే దానిని అందజేసిన మహాపురుషులు ఇద్దరు, మొదటివాడు బుద్ధుడు, రెండవ వాడు శంకరుడు. ఆ తర్వాతి కాలంలో ఫిలాసఫీ అంటే తత్వానికి సంబంధించి సన్యాసం స్వీకరించటం అనే ఒక ఒరవడి కొంతకాలం నడిచినది. కర్మలోవి చేసుకునేవాళ్ళు గృహస్థులుగా ఉండి చేసుకునేవారు. అంటే మతపరమైన జీవితం గడపాలనుకున్న వాళ్ళు గృహస్థులుగా ఉండడము, మతం కంటే అతీతంగా తత్వంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళు సన్యాసము అనే ఒక వ్యవస్థ కింద ఉండేది. అలా నడిచింది చాలా కాలం. కానీ ఆ తరువాత కాలంలో ఈ థియలాజియన్స్ అంటే అంటే మతం ఒక మతము ఒక సెక్ట్ పెట్టుకుని ఈశ్వరుణ్ణి ఒక రూపంలో ఒక విధంగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు కూడా ఈ సన్యాసాశ్రమం వైపు ఆకర్షితులైనారు. ఆకర్షితులై వాళ్ళు చేసేటువంటి చేసేదంతా కర్మయే. కర్మకి కొన్ని సాధనములు ఉంటాయి. ఏమిటవి? శిఖ యజ్ఞోపవీతము. శిఖా యజ్ఞోపవీతములు భార్య. భార్య లేనిదే కర్మ పనికిరాదు. అయజ్ఞోవా ఏషయో పత్నీక యహ అపత్నీక సహా అయజ్ఞ. వై వై అంటే ఇండీడ్. ఎవడైతే భార్య లేనివాడో వాడికి యజ్ఞంతో సంబంధం ఉండదు. భార్యతో కలిసియే కర్మ. అలా ఉండేది వ్యవస్థ, వైదికవంతా అలా ఉంటుంది. అయితే తరువాతి కాలంలో ఈ సన్యాసాశ్రమము వీళ్ళు సన్యాసం పుచ్చేసుకునేదో చేసేస్తున్నారు, మనం ఏదో మిస్ అయిపోతున్నామని చెప్పేసి వీళ్ళు అటు మతాన్ని విదిలిపెట్టరు, ఇటు తత్వంలోకి రాలేరు, సన్యాసాన్ని పక్కన పెట్టను లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సన్యాసంలో ప్రవేశించారు. సన్యాసంలో ప్రవేశించినప్పుడు అంటే ఈ ఆశ్రమ సన్యాసం, ఆ సన్యాసంలో ఈ మూడు విధులు పెట్టాలి. భార్య, శిఖ, యజ్ఞోపవీతము, అగ్ని. అగ్ని ఈ నాలుగు విధులు పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు? శిఖని, యజ్ఞోపవీతాన్ని, అగ్నిని అట్టి పెట్టుకున్నారు. భార్యను ఒక్కదాన్ని విధులు పెట్టారు. అంచేతనే ఇప్పుడు వీళ్ళు ఉపాసక సన్యాసులనే ఒక కొత్త ఒరవడి వచ్చింది. ఆ రకంగా వాళ్ళు తాత్విక సన్యాసులు కాదు, తత్వం కోసం సన్యాసించిన వాళ్ళు కాదు. ఆ సెక్టులో ఆ ఉపాసనని ముందుకు సాగించడం కోసం సన్యాసం తీసుకున్నవాళ్ళు. ఎందుకంటే సన్యాసాశ్రమానికి సమాజంలో ఒక ప్రతిష్ట ఏర్పడినది. హిస్టారిక్గా శంకర భగవత్పాదులు సన్యాసించటం, తర్వాత ఆ పరంపర అలా సాగుతూ వచ్చి
సన్యాసం అంటే గొప్ప అని సమాజంలో ఒక ప్రతిష్ట ఏర్పడిన సందర్భంలో ఈ ప్రతిష్ట అంతా వీళ్ళే కొట్టేస్తున్నారు, ఈ అద్వైతులే పుచ్చేసుకుంటున్నారు, మనం దూరం అయిపోయామనేటువంటి ఆ లక్షణం ఉండుంటుంది. దానికోసం వాళ్ళు కూడా సన్యాసంలోకి దిగారు. సన్యాసంలోకి దిగితే నాలుగు విధులు పెట్టాలి, అగ్ని, భార్య, తర్వాత శిఖ, యజ్ఞోపవీతం. శిఖ, యజ్ఞోపవీతము, అగ్ని, భార్య ఇవన్నీ నాలుగు కూడా కర్మతో సంబంధమై ఉంటాయి. కర్మ ప్రధానం నాలుగు ఉంటే కానీ కర్మ నడవదు. సో నన్నిరగ్నిర్నచాక్రియ అని గీతలో కూడా ఆ మాట వస్తుంది. సో ఈ నాలుగు విధులు పెట్టాలి వీళ్ళు. ఈ నాలుగులో ఉపాసన, ఇప్పుడు కర్మ లేకపోతే ఉపాసన కర్మ కలిసి ఉంటాయి, సముచ్చయం అది. అది దాంట్లో మీరు ఒకదాన్ని విడతీసి రెండో దాన్ని చేయటం అంటూ ఉండదు. ఉపాసన ఉన్న చోట కర్మ ఉంటుంది, కర్మ ఉన్న చోట ఉపాసన ఉండాలి. లేకపోతే ఆ కర్మ చాలా చాలా చవకబారు కర్మ కింద తయారవుతుంది. కాబట్టి ఉపాసన ఉండాలి కర్మకు తోడు. కర్మ లేని ఉపాసన ఉండదు. అంచేతనే మీరు ఈ రిలీజియస్ చీఫ్స్ ఉంటారు చూడండి, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఎట్సెట్రా, వీళ్ళు కర్మ ఉపాసన తోడు రెండు కలిసి ఉంటాయి. వాళ్ళ యొక్క ఆచరణలో భాగంగా రెండూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా నేను కొంచెం హిస్టారిక్గా ఇవల్యూషనరీది చెప్తూ ఉన్నాను, మొదలుపెట్టాను, ఫినిష్ చేసే శ్లోకానికి వచ్చేస్తా. సో ఆ విధంగా భార్యని మినహాయించి మిగతావన్నీ అట్టిపెట్టుకుని, భార్యను ఒక్కదాన్ని పాపం ఆడ కూతుర్ని వదిలిపెట్టేసి వీళ్ళు సన్యాసంలో ప్రవేశించి ఆ విధంగా వీళ్ళు ఉపాసక సన్యాసులు అయిపోయినారు. అంచేతనే ఉపాసక సన్యాసులకి పిలక ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, కర్మలు ఉంటాయి, పూజలు ఉంటాయి, అగ్నిహోత్రాలు కూడా చేస్తారు, హోమాలు కూడా చేస్తారు. వాళ్ళు భార్య మినహాయించి అన్నీ పట్టుకుని కూర్చుంటారు. సో ఇవన్నీ కూడా హిస్టారిక్గా వచ్చినవి, భగవద్గీత టైంలో ఇంతల్లా లేదు అదేమీ. కాబట్టి ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం విడిచిపెట్టుట, త్యాగమన్నా విడిచిపెట్టుటే. మరి ఇది విడిచిపెట్టుటే అది విడిచిపెట్టుటే అయినప్పుడు నువ్వు ఓసారి అది ఆ మాట అంటావు, ఇంకోసారి ఈ మాట అంటావు, ఈ రెండింటికి తేడా ఏమైనా ఉంటే అదేదో మరి చెప్పు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నా తన పక్షం ఇంకా చెప్పట్లేదు. ఇదంతా కర్మకి సంబంధించిన విచారం, తన పక్షం తర్వాత వస్తుంది. ముందు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు, నాలుగు పక్షాలు చెప్పి తన ఓటు ఫైనల్గా వేస్తాడు. ఆయన స్పీకర్స్ ఓటు అంటారు ఎలక్షన్స్లో, స్పీకర్ ఫైనల్ ఓటు వేస్తాడు. ఆ రకంగా సభాధ్యక్షుడు స్పీకర్ అంటే ఆ రకంగా శ్రీకృష్ణుడు ఫైనల్ ఓటు వేస్తాడు. నాలుగు పక్షాలు చెప్తున్నాడు, ఈ శ్లోకంలో రెండు పక్షాలు, తర్వాత శ్లోకంలో ఇంకో రెండు పక్షాలు. ఇంట్లో సన్యాసం అనే పదాన్ని కర్మలను విడిచిపెట్టే సందర్భంలో వాడతారు, త్యాగం అనే పదాన్ని కర్మలను విడిచిపెట్టకుండా ఫలాన్ని విడిచిపెట్టే సందర్భంలో త్యాగము అంటారు. తేడా వచ్చింది చూడండి, రెండు విడిచిపెట్టడమే అయినా ఆ విడిచిపెట్టడానికి ఈ విడిచిపెట్టడానికి తేడా లేదు. ఉంది, ఒకటి కర్మలను విడిచిపెట్టుట సన్యాసము, రెండవది కర్మలను చేసుకుంటూ ఫలమును విడిచిపెట్టుట, ఇది తేడా. సో కర్మలు అంటే ఎదరవాళ్ళ ఆస్తి అపహరించటం, వాళ్ళకి ఏదో అపకారం చేయటం, పిక్ పాకెటింగ్, అలాంటి కర్మలు కాదండో. కర్మలు అంటే వైదిక కర్మలు అని అర్థం, పూజాది కర్మలు అని అర్థం. ఓకే, అది మీమాంస. ఇప్పుడు సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే కర్మలను విడిచిపెట్టుట. ఈ కర్మలు ఎందుకోసం చేస్తారు? ఏవో కోరికలు పెట్టుకుని కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి కర్మలను విడిచిపెట్టుట అంటే కోరికలను పెట్టుకుని చేసే కర్మలను విడిచిపెట్టుట అనే అర్థమే వస్తుంది. ఎందుకంటే కర్మ అంటే కోరిక నుంచి కర్మ వస్తుంది, అవిద్య, కామ, కర్మ. కోరిక లేకుండా కర్మ ఉంటుందా? మీరు ఆలోచించండి, ఏదో కోరిక నుండి కర్మ పుడుతుంది. కాబట్టి కోరిక నుంచి పుట్టే కర్మలు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా దూరంగా పెట్టుట, దాన్ని సన్యాసము అనండి. కర్మలను మీరు చేయాల్సిన కర్మల్ని మీరు అట్టిపెట్టుకోండి. ఏవి ఏవి తప్పనిసరిగా చేయదగ్గ కర్మలు ఉంటాయో వాటిని అట్టిపెట్టుకోండి, వాటిని వదిలిపెట్టద్దు. కానీ కోరికల మీద ఉండే తృష్ణని విడిచిపెట్టేయండి. కోరికలను విడిచిపెట్టడం అంటే కోరికలను సరి ఫలము మీద ఉండే తృష్ణను విడిచిపెట్టేయండి. ఫలమును విడిచిపెట్టుట అంటే ఫలముపై కోరికను విడిచిపెట్టుట అనియే అర్థం. అలా చేసినట్లయితే దానికి త్యాగము అని పేరు అని శ్లోకం అని విద్వాంసులు చెప్తున్నారు అంటున్నాడు. మరి నువ్వేం చెప్తావు అంటే నేనేం చెప్తానో ఆగు, ప్రస్తుతానికి ఇలా పండితులు ఇలా చెప్తున్నారు.
భాష్యకారులు కామ్యానాం అశ్వమేధాదీనాం కర్మణాం న్యాసం పరిత్యాగం సన్యాసం సన్యాస శబ్దార్థం అది అంటే ఏమిటి కర్మలు ఎటువంటి కర్మలు కోరికను బట్టి వచ్చే కర్మలు నిజానికి కర్మలన్నీ కోరికలను బట్టే వస్తాయి ఉదాహరణకి మహారాజులు మహారాజులు ఆ కాలంలో అశ్వమేధము మొదలైన కర్మలను చేస్తూ ఉండేవారు కర్మలలో గొప్ప కర్మతో మొదలుపెట్టి ఆదిశబ్దం వేసుకున్నారు అన్నిటికంటే గొప్పది అశ్వమేధం ఆదిశబ్దం చేత రాజసూయము తర్వాత ఇంకా చెప్పుకుంటే పౌండరీకము మహాగ్నిచయనము వాజపేయము అగ్నిష్టోమము దర్శపూర్ణమాశేష్టిలు అగ్నిహోత్రము నేను పైనుంచి కింద దాకా వచ్చాను ఇంకా అంతకింత కింద ఇంక కర్మలేం లేవు ఇంకా ఏమైనా చిన్నవా చిన్న చిత్తక ఉంటే ఉండొచ్చు ప్రధానమైన లిస్ట్ అంతా కవర్ చేసేసాను ఇలాంటి కర్మలు వైదిక కర్మలు అలాంటివి ఈనాడు ఈ వైదిక కర్మలు ఎవరో తెలుసున్న పండితులు అప్పుడప్పుడు అంటూ ఉండడం తప్ప మీకు సమాజంలో ఈ వైదిక కర్మలు లుప్తమైనాయి ఎవరు లేరు ఎక్కడో ఇంకా ఒకడు ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఈ వైదిక కర్మలు లేవని పాఠం చెప్పేసిన తర్వాత ఎవడో చేస్తున్నట్టుగా వార్త వస్తుంది మరే మనం లేవని చెప్పాం పాఠం కానీ వీళ్ళు ఎవడో చేస్తున్నట్టున్నారే అని అనిపిస్తూ ఉంటుంది అంత విరళము అంటే ఇంచుమించు రేర్ వెరీ రేర్ కానీ మరి శ్రీకృష్ణుడు శంకరులు అంటే విచారం అలాగే ఉంటుంది వాళ్ళ కాలానికి సంబంధించిన కర్మల గురించి వాళ్ళు విచారం చేస్తూ ఉంటారు మీరు ఈ విచారాన్ని మీ కాలంలో ఉండే కర్మలకు మీరు అన్వయించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మీరు చేసే కర్మలు ఏముంటాయి అశ్వమేధము ఇత్యాది దానికి కరస్పాండింగ్గా మీరు ఎవో చేస్తూ ఉండుంటారు వాటి స్థానంలో మీరు ఎవో చేస్తూ ఉంటారు ఎలాంటివి చేస్తారు అగ్నిహోత్రము స్థానంలో మీరు రోజు పూజ ఇత్యాదులు ఎవో చేసుకుంటారు అప్పుడప్పుడు తీర్థయాత్రలు ఇవి చేస్తూ ఉంటారు అదూరకం కర్మ మానసరోవరం కైలాసయాత్ర చేసి వచ్చారనుకోండి అది అశ్వమేధంతో అశ్వమేధమో రాజసూయమో అన్న దగ్గర కర్మ అయింది లేకపోతే కుంభాభిషేకం అని చెప్పి చేస్తుంది తమిళనాడు వెళ్తే కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో తక్కువ కొత్తగా గుడి కట్టినప్పుడు కుంభాభిషేకం చేస్తారు వాళ్ళు కొత్త గుళ్ళకి కుంభాభిషేకమే పాత గుళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు తమిళనాడులో వాళ్ళకు ఓపిక ఉంది చేస్తున్నారు కాబట్టి అలా పెద్ద కర్మ 3 రోజులు 5 రోజులు అదే పనిగా ఉంటుంది ఆ కర్మ ఇక్కడ కూడా చండీ యాగము ఇత్యాదులు చేస్తూ ఉంటారు అదేమి ఎంత కర్మ అది ఆ చండీ యాగము 5 రోజుల్లో ఎంతో లక్షల రూపాయలు ఖరీదైనటువంటి కర్మ తర్వాత కళ్యాణము అని చేస్తూ ఉంటారు కళ్యాణం కూడా అక్కడ కళ్యాణంలో వీళ్ళు దేవుడికి సమర్పించే పట్టు వస్త్రాలే 100,000 రూపాయలు దాటి ఖరీదు ఉంటుంది పట్టు వస్త్రాలు ఒక్కటే ఆ కళ్యాణం దాని బడ్జెట్ చూసుకుంటే 100,000 పోతుంది కాబట్టి అది కూడా పెద్ద కర్మ కింద బ్రహ్మోత్సవములోనే వారం రోజులు మొత్తం భూ నభోంతరాళములను అన్నిటినీ కూడా అట్టహాసంతో నింపి పారేస్తారు బాణాసంచాలు అవి కూడా కాల్చేసి ఈ రకంగా ఆ కర్మల స్థానంలో ఇటువంటి కర్మలు వచ్చినాయి కాబట్టి మీరు ఆ విధంగా అన్వయించుకోవాలి కాబట్టి కోరికలతో చేసేటువంటి ఈ అశ్వమేధము మొదలైన కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిని విడిచిపెట్టుకుంటారు దానికి సన్యాసము అని అర్థము ఇల్లు వాకిలి విడిచిపెట్టి గుండు గీయించుకుని కషాయం కట్టుకోవడం అని అర్థం కాదు మీరు గమనించారో లేదో దీనికి సన్యాసము అని అర్థం దీని మొత్తం మీద దాని సారం ఏమంటే అనుష్ఠేయత్వేన ప్రాప్తస్య అననుష్ఠానం కవయః పండితాః కేచిద్ విదుః విజానంతి మొత్తం మీద దాని పిండితార్థం అంటారు సంస్కృతంలో దాని సారభూతమైన అర్థం ఏమిటంటే ఆ వాక్యానికి సన్యాస శబ్దానికి అర్థము కర్మలను విడిచిపెట్టుట అని సారభూతమైన అర్థం అది కర్మలను విడిచిపెడితే సన్యాసమని కర్మ ఫలమును విడిచిపెడితే త్యాగము అని అలా తేడా అని చెప్పారు పండితులు కర్మలు అనగానేమి ఏదో ఖాళీగా కూర్చొని ఏదో కర్మ చేయడం మొదలుపెట్టి అది మానేసేయడం అలా కాదు అది వీడికి చేయదగినదిగా వీడికి ఉపస్థితమవుతుంది ఇది చేయదగిన కర్మ అని ఉపస్థితము దాన్ని చేయకపోవడం సన్యాసము
ఇప్పుడు పూర్వం పెళ్లి చేసుకున్న వెంటనే హనీమూన్ అనేది ఉండేది కాదు, అలా ఉపస్థితమయ్యేది కాదు. ఇప్పుడు ఉపస్థితమవుతూ ఉన్నది. పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న మొన్నాడే హనీమూన్కి వెళ్ళాలి అనే కర్మ వాడి ముందు ఉపస్థితమవుతుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే, నాకు ఈ హనీమూన్లో ఇంట్రెస్ట్ లేదండి అని వదిలిపెట్టేస్తాడు. పెళ్ళాన్ని వదిలిపెట్టేస్తాడని కాదు, హనీమూన్ వాడు వస్తాడు. ఏముంది హనీమూన్ వెళ్ళి ఏం చేస్తారు, ఆ హోటల్ వాడికి డబ్బులు పోయటం. టూరిజం, పెళ్ళి అయిన వెంటనే చేసి టూరిజంకి హనీమూన్ అని పేరు, మిగతా అప్పుడు చేసి టూరిజంకి టూరిజం అనే పేరు. ఈ తిరుగుడు, ఈ ఎండల్లో ఈ హనీమూను, ఈ ప్రారంభం ఎందుకు, ఇది మనకొద్దు, విశ్రాంతిగా ఇంటి దగ్గర ఉందాము అని నిశ్చయించుకున్నాడు అనుకోండి, అమ్మాయి కూడా సహకరించింది అనుకోండి, అమ్మాయిలు కూడా సహకరిస్తారు. నాకు ఒక అమ్మాయి కనపడింది అమెరికాలో, అమ్మాయికి వివాహం అది అయింది, మేమందరం ఆశీర్వది, మేమంటే స్వాములు ఉంటారు ఒకళ్ళిద్దరు, వీళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి ఏమని కోరిందంటే, నేను కాటన్ తప్ప పట్టు కట్టను, బంగారపు ఆభరణాలు మా నాయనగారు నాకు మెడలో ఒక గొలుసు, ముక్కుకో పొడక, చెవికి రెండు దుద్దులు ఇచ్చారు, అవకంటే నేను బంగారపు ఆభరణాలు పెట్టుకోను, ఇంటే పెట్టుకుంటాను, కాబట్టి నేను నాకు బంగారపు ఆభరణాలు మీరేం కొనొద్దు, ఇటు తల్లిదండ్రులు వద్దు, అటు అత్తమామలు వద్దు, వీళ్ళు పోటీలు పడుకుంటారు బంగారం మన ఇళ్లలో, మన కుటుంబ మన సమాజంలో. నేను పట్టు కట్టుకోను, నేను కాటనే కట్టుకుంటాను. తర్వాత నేను వేగన్, నేను సరళమైన భోజనం చేస్తాను, వచ్చిన అతిథులందరికీ మీరు అలాగే పెట్టాల్సి ఉంటుంది, ఈ కండిషన్స్ మీకు అనుకూలమైతే నేను వివాహానికి ఒప్పుకుంటాను అని చెప్పిందాన్ని. అసలు తల్లి నువ్వు ఒప్పుకుంటేనే చాలని వీళ్ళు అనుకున్నారు, ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు వివాహానికి ఒప్పుకోవడమే పెద్ద విడ్డూరం. ఒప్పు మొత్తానికి వీళ్ళందరూ ఆమె కండిషన్స్కి అంగీకరించారు. ఆమె మరొక కండిషన్ హనీమూను వద్దు అని. సో ఆ దంపతులను మేమందరం మహోత్సాహంతో ఆశీర్వదించాం, ఇలాంటి దంపతులు కూడా ఉంటారు ఆ లోకంలో. కాబట్టి ఆ అమ్మాయి మాటని స్వీకరించిన అబ్బాయి, వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆ ప్రవృత్తికి సన్యాసము అని పేరు పెట్టవచ్చు మనం. అనుష్ఠేయముగా ప్రాప్తమైన దానిని అనుష్ఠించకుండుట. ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతంలో అది గొప్పది అని మీకు అనిపించి ఇట్లా చెప్పాను నేను. ఒకప్పుడు అది గొప్పది కాకపోవచ్చు, చెడ్డది అవ్వచ్చు. ఇప్పుడు వీడికి తండ్రి గారు లేరు, శ్రాద్ధ దినం వచ్చింది, వీడు ఇంటి దగ్గర భార్యాభర్తలతో భార్యాపిల్లలతో గృహస్థుడుగా ఉన్నాడు, వీడు శ్రాద్ధకర్మని చేయడము అనుష్ఠేయముగా ప్రాప్తించిన అది వాడు చేయడు, అది కూడా సన్యాసం అనే అనబడుతుంది, కానీ అది తప్పది. ఇక్కడ ఈ అమ్మాయి దృష్టాంతంలో అది మంచిది. ఇప్పుడు ఇక్కడ మంచి చెడ్డల విచారం మనం చేయటం లేదు. మంచి చెడ్డల విచారం శ్రీకృష్ణుడు ఓటు వేసినప్పుడు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఏమిటి అనుష్ఠేయముగా అంటే చేయదగ్గదిగా, మన ముందుకు వచ్చినటువంటి కర్మ ఏది కలదో దానిని చేయకుండుట. ఒక ఆయన ఓటు వేయకుండా కూర్చున్నాడు ఇంటి దగ్గర. నేను అన్నాను, ఈవేళ ఓటింగ్ అని చెప్పాయి, మీరు వెళ్ళి ఓటు వేసిరండి అని నేను కోరాను ఆయన. ఇంకా 2 గంటల టైం ఉంది, పరిగెత్తి వెళ్ళి ఓటు వేయండి అంటే ఆయన అన్నారు, మీకు ఓటు ఉందా, మీరు వేశారా, నాకు ఓటు ఉంది కానీ నేను వేయలేదు. అదేమిటి, మీరు వేయకుండా నాకు వేయమని సలహా ఇస్తున్నారు, నేను సన్యాసిని, మీరు గృహస్థు, నేను ఒక పక్షాన్ని చూస్ చేసుకోవటం నాకు అనుకూలం కాదు, మీరు గృహస్థుగా చూస్ చేసుకోవటం మీకు అవసరం. తర్వాత నేను వరల్డ్ సిటిజన్ అని, మీరు వరల్డ్ సిటిజనా, మీరు ఇంకా కులం ప్రాంతం పట్టు కూర్చుంటున్నారు, మీరు ఆర్ యు వరల్డ్ సిటిజన్, నేను వరల్డ్ సిటిజన్, వసుధైవ కుటుంబకం వాడిని నేను, మీరు ఆ కేటగిరీలో ఉన్నారా, అవే ఎక్కర్లేదు, లేదు మేము ఇంకా కులం ప్రాంతం అవే పట్టుకుని ఉన్నాం, ఇంకా మరైతే ఓట్లేదు, ఓటు వేటు వేసిరండి, మంచి మనిషిని ఒక అతన్ని చూసుకుని ఓటు వేసిరండి, అది మీ కర్తవ్యం, అది మానేసి కూర్చోవడం ఏంటి అని నేను చెప్పాను. అంటే అక్కడ నేను ఏం చెప్పాను అనమాట, సన్యాసం వద్దని చెప్పినట్టే, కానీ నా విషయంలో నేను సన్యాసాన్ని పాటించినట్లయినది. కాబట్టి పరిస్థితులను బట్టి మారుతుంది అది. ఇంట్లో ఒక ఇదే సిద్ధాంతం అని అలా పెట్టుకోకూడదు, పరిస్థితులను బట్టి మారుతుంది. అసలు సన్యాసం అనగా అర్థం ఇది, అనుష్ఠేయముగా ప్రాప్తమైన కర్మను చేయకుండుట సన్యాసం.
మరి. సో ఇంకా త్యాగం అంటే ఏమిటంటారు, నిత్య నైమిత్తికానాం అనుష్ఠీయమానానాం సర్వకర్మణాం ఆత్మసంబంధితయా ప్రాప్తస్య ఫలస్య పరిత్యాగః సర్వకర్మఫలత్యాగః తం ప్రాహుః కథయంతి త్యాగం. త్యాగశబ్దార్థం విచక్షణాః పండితాః. సన్యాస శబ్దానికి అర్థం చెప్పిన వాళ్ళు పండితులే, త్యాగశబ్దానికి ఈ అర్థం చెప్పిన వాళ్ళు కూడా పండితులు, అందరూ పండితులే. పండితుల గురించే మనం మాట్లాడుతున్నాం, ఇల్లిటరేట్ పీపుల్ గురించి మనం మాట్లాడటలేదు. పండితులు మాట, ఇల్లిటరేట్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు, అనవసరం కదా. సో చూడండి, నిత్య కర్మలు ఉంటాయి, నైమిత్తిక కర్మలు ఉంటాయి, అది చేస్తూ ఉంటాడు. ఏం పోనీ కామ్యకర్మలు కూడా చేస్తూ ఉంటాడు అనొచ్చు కదా, చేయడం. ఎందుకంటే ఫలము ఎడల ఇచ్చగలవాడు మాత్రమే కామ్యకర్మలు చేయుట ప్రసక్తమవుతుంది. ఫలము ఎడల ఇచ్చగలవాడే కామ్యకర్మలను చేస్తాడు. వీడు ఫలము ఎందు ఇచ్చలేనివాడు వీడు, వాడి గురించి మనం మాట్లాడుతున్నాం. సర్వకర్మ ఫలత్యాగం చేస్తాడు, సర్వకర్మ ఫలత్యాగం చేసేవాడు కామ్యకర్మలను చేయుట అనే ప్రసక్తి ఉదయించదు. ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది క్వశ్చన్. ఎందుకంటే కర్మఫలాన్ని, కర్మఫలం కావాలన్నవాడు మాత్రమే చేసే కర్మలు. వీడు కర్మఫలం నాకు వద్దంటూ ఉంటే వాడు కామ్యకర్మలు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నాకు పెళ్ళి వద్దు బాబో అన్నవాడు స్నాతక వ్రతం చేసుకుంటాడా? చేసుకోడు. లేకపోతే నాకు పెళ్ళి వద్దు నేను బ్రహ్మచారిగానే ఉంటాను అన్నవాడు పెళ్లి చూపులకు వెళ్ళి వస్తాడా? వెళ్ళి రాడు. వీడు అల్లటి వాడు, వీడికి నాకు కర్మఫలము వద్దు కాబట్టి కామ్యకర్మలు తీసేయండి. ఇంకా నిత్య నైమిత్తిక కర్మలు మిగులున్నాయి, మూడు రకాల కర్మలు. కామ్యకర్మల్ని తీసేయండి, అది అన్వయించదు ఇక్కడ. ఇంకా నిత్య నైమిత్తికములు ఉన్నాయి, వాటికి ఫలాన్ని పనికట్టుకుని చెప్పలేదు. ఉంటుంది ఫలం కానీ చెప్పలేదు. అంటే ఏమిటనమాట, ఫలం దృష్టి లేకున్నా ఫలకాంక్ష లేకున్నా చెయ్యవచ్చు వాటి నిత్యకర్మలు. నిత్యకర్మలు అంటే మీరు రోజు పూజాది చేస్తూ ఉంటారు, దాన్ని నిత్యకర్మ అనవచ్చు. ఇంట్లో దీపం పెట్టుకుంటారు, స్నానం అయిన వెంటనే. స్త్రీలు చేసే పని ఇది, పురుషులు చేయట్లేదు, చేస్తే అది వాళ్ళు చేయవచ్చు. ఓ అగరబత్తి ఒకటి వెలిగిస్తారు, ఈ అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు వాళ్ళు, అగరబత్తికి దేవుడికి నీకు సంబంధం అగరబత్తి అని చెప్తారు. కాబోస్ అనుకుంటాడు వీడు, ఇదేం తెలుసుకుని చేసే పని ఏం కాదుగా. సో అది వెలిగిస్తాడు. సో వెలిగించేసి నాకు దేవుడికి ఏదో కనెక్షన్ వచ్చేసిందని మురిసిపోతాడు. ఏం చెప్తాం అంతకంటే, సో అలా వచ్చేస్తుంది. అగరబత్తి వెలిగించేస్తే దేవుడు ఖుషి అయిపోతాడు. ఏదో కూర్చినా కూర్చి ఏదో ప్రచారాన్ని బట్టి అలా వచ్చింది. అలాంటిది ఏదో చేస్తాడు, ఏదో దేవుడి పేరు మీద ఏదో చేస్తున్నాడు కదా, మంచిదే. కానీ దానికి ఒక ఫలాన్ని కోరుకోడు. ఇది ఆధునిక కాలంలో. వైదిక కాలంలో ఉదయించే సూర్యునకు అస్తమించే సూర్యునకు ప్రణమిల్లుట, ప్రణమిల్లుట సాష్టాంగం కాదండి, సూర్యుడికి సాష్టాంగం చేయకూడదు. అన్ని పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉండదు, సూర్యుడికి ఉపస్థానం ఉంటుంది. అంటే నిలబడి నమస్కారం చేయాలి. ఉదయము నిలబడియే, సాయంకాలము నిలబడియే నమస్కరించాలి సూర్యుడికి. సూర్యుడికి మీరు సాష్టాంగం మొదలెట్టకూడదు. సూర్య నమస్కారాలు వేరు, అది హెల్త్కి సంబంధించింది, ఆ దుకాణం వేరు, అది యోగా. నిత్యకర్మ చెప్తున్నా కదా. కాబట్టి ఉపస్థానం చేస్తాడు, అర్ఘ్యాన్ని ఇస్తాడు. అర్ఘ్యం ఉదయము నడుము వంచి ఇవ్వాలి, సాయంకాలము కూర్చునివ్వాలి. ఉదయం తూర్పు వైపు, సాయంకాలం పడమర వైపు, ఇది అది తెలుస్తుంది. అర్ఘ్యమునిస్తాడు, గాయత్రిని జపిస్తాడు. ఉదయం నిలబడి జపిస్తాడు, సాయంకాలం కూర్చుని జపిస్తాడు. ఇది వ్యవస్థ, ఇది నిత్యకర్మ. నైమిత్తిక కర్మ అంటే శ్రాద్ధాది కర్మలను నైమిత్తికం అంటారు. ప్రతిరోజు తద్దినం ఉండదు కదండి, తద్దినం ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు వస్తుంది, దాన్ని నైమిత్తిక, అప్పుడప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వస్తుంది, అది నైమిత్తిక కర్మ. ఈ 2 కర్మలని వీడు చేసేస్తూ ఉంటాడు, శ్రద్ధగా చేసేస్తాడు, విడిచిపెట్టడు. కానీ ఈ కర్మ వల్ల మనకి లాభం ఏమిటి అనే దృష్టి ఉండదు. అంటే కర్మ ఫలత్యాగం చేసేటన్నమాట. కర్మ చేస్తే ఆ కర్మ నుంచి వచ్చే ఫలం తనకు వస్తుంది. ఆత్మ సంబంధితయా ప్రాప్తస్య. ఆత్మ అంటే తాను, సచ్చిదానంద ఆత్మ కాదు, తాను కర్తాభోక్త అయిన తాను. తాను కర్మ చేసాడు కనుక తనకు ఫలము వచ్చును, కానీ నాకు ఆ ఫలమునందు ఇచ్చ లేదు అని ఫలాన్ని విడిచిపెడతాడు.
అంటే ఏమైనట్టు అక్కడికి కామ్యకర్మల్ని ఎప్పుడో విడిచిపెట్టినట్టయింది, నిత్యనైమిత్తిక కర్మల యొక్క ఫలమును కూడా విడిచిపెట్టినట్లయింది. అంటే సర్వకర్మ ఫలత్యాగం అయిపోయింది. అది సర్వకర్మలు అంటే ఈ మూడే. సర్వకర్మ ఫలత్యాగం చేశాడు, దాన్ని త్యాగము అని పండితులు చెప్పారు. ఆ మాట పండితులే చెప్పారు, ఈ మాట పండితులే చెప్పారు. అయితే ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటి శ్రీకృష్ణ? సన్యాసం వైపు మొగ్గు చూపిస్తావా, త్యాగం వైపు మొగ్గు అంటే అది మీరు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అన్నిటికీ ఒకే అభిప్రాయం ఉండకపోవచ్చు, సందర్భాన్ని బట్టి కూడా ఉండొచ్చు. ఇంకో రెండు పక్షాలు కూడా చెప్పి ఫైనల్గా ఆయన తన అభిప్రాయాన్ని చెప్తారు. ఇక యది కామ్యకర్మ పరిత్యాగ ఫలపరిత్యాగో వా అర్థో వక్తవ్య సర్వథాపి త్యాగమాత్రం సన్యాసత్యాగశబ్దయో ఏకోర్థః న ఘటపట శబ్దావివ జాత్యంతరభూతార్థౌ. ఈ సన్యాసత్యాగ శబ్దములకు శ్రీకృష్ణుడు చెప్పిన అర్థాన్ని చూస్తే మీకు సంగతి స్పష్టమవుతుంది. ఈ సన్యాసము త్యాగము అనేవి ఘటము పటము వంటివి కావు. ఇది ఘటము, ఇది ఘటము, ఇది పటము, అలాంటివి కావు. అంటే ఒకదానికి సంబంధం లేని వేర్వేరు క్లాస్కి చెందిన అర్థములు కావు. రెండింటికి విడిచిపెట్టుటనే అర్థమే వస్తుంది. ఒకచోట సన్యాసము అనే సందర్భంలో కర్మలను విడిచిపెట్టుట అని అర్థం వస్తుంది. ఆ కర్మలను కూడా ఎందుకు విడిచిపెట్టాలి? కామనతో వచ్చిన కర్మలవి, కామనని బట్టి వచ్చిన కర్మలు కాబట్టి ఆ కర్మల్ని విడిచిపెట్టేసేది. అసలు కర్మల్ని చేయనే వద్దు అనే అర్థం వస్తుంది. అది సన్యాస శబ్దానికి అర్థము అని తేలింది. అయినా కూడా విడిచిపెట్టడమే అయినది. రెండో చోట కామ్యకర్మలు వద్దులేండి, కామ్యకర్మలు ప్రసక్తము కావు. ఎందుకంటే వీడు ఫలత్యాగం ఎప్పుడైతే పెట్టేశాడో ఇంకా కామ్యకర్మలు ముందుకు రావు, కానీ నిత్యనైమిత్తిక కర్మలు ముందుకు వస్తాయి. ఎందుకంటే వాటికి నిర్దిష్టమైన ఫలమును చెప్పలేదు కనుక అవి ముందుకు వస్తాయి. వీటిని కూడా నేను విడిచిపెట్టేస్తాను అని విడిచిపెట్టడం, వాటిని చేసేస్తాను. కానీ ఏదో ఫలము ఉండే ఉంటుంది, వాటికి ఉండే ఉండనే ఉండని, నాకు ఫలమునందు తృష్ణ లేదు అని కేవలము ఫలత్యాగం చేస్తాడు. అంటే నిస్వార్థంగా చేస్తాడు అని మానేయుడు, చేస్తూ ఉంటాడు, నిస్వార్థంగా చేసుకుంటూ పోతాడు. అటువంటి ప్రవృత్తికి త్యాగము అని పేరు పెట్టాడు. కాబట్టి రెండింటికి ఒకే అర్థం వచ్చింది చూడండి, విడిచిపెట్టుట అనే అర్థమే వచ్చింది. ఇది ఘటము పటము అలా వేర్వేరు అర్థాలుగా రాలేదు, పర్యాయ పదములుగానే వచ్చింది. కానీ ఆ విడిచిపెట్టుటలోనే పిసరంత తేడా. కర్మలను విడిచిపెడితే సన్యాసము, ఫలమునందలి తృష్ణను లేక ఆకాంక్షను విడిచిపెడితే త్యాగము అని అర్థం వచ్చింది. ఇదంతా తెలిసి కర్మల్ని చేయాలి. కర్మల్ని చేసేవాళ్ళు తెలుసుకుని చేయొద్దు. మీరు రైల్లో ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్ వెళ్ళిపోతే రైలు ఎక్కేసి వెళ్ళిపోతారా? అలా ఉంటుందండి. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రతి 5 నిమిషాలకి ఓ రైలు వెళ్తూ ఉంటుందో రైలు వస్తూ ఉంటుంది. ఏ రైలు ఎక్కుతారు? ఎవరో ఒక ఆయన స్టేషన్కి వెళ్ళి మా ఊరికి టికెట్ ఇవ్వండి అని అడిగాడు. అలా ఉంటుందా లోకంలో? అయితే ఈ కర్మలు చేసేవాళ్ళు అలా ఉంటారు, ముడ్డెద్దులు అని చెప్పవచ్చు. వాడికి ఏమీ తెలియదు, కర్మ ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. వాడికి ఉన్నదల్లా ఏవో కోరికలు పెట్టుకుని ఉంటాడు. ఆ పురోహితుడు కూర్చోంటే కూర్చో, నిలబడంటే నిలబడు, ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకో, చెవి కొట్టుకుంటే చెవి కొట్టుకో. వీళ్ళు ఏమీ తెలుసుకోకుండా అజ్ఞానమే బేసిస్గా పెట్టుకుని కర్మల్ని చేస్తే ఆ కర్మల్లో చిక్కుకుపోతారు, దాని నుంచి బయటపడలేరు. కాబట్టి ఈ విచారమంతా ఆవశ్యకము. గృహస్థులు ఈ విచారాన్ని మనస్సు పెట్టి చేసి ఆ తర్వాత వాళ్ళు చేసే కర్మలను అంచనా వేసుకుని దాంట్లో ఆవశ్యకమైన మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. విచారం చాలా ముఖ్యం. వాళ్ళు ఎవరో చేయట్లేదంటే వాళ్ళు చేయకపోతే చేయకపోయారు, మీరు విచారం చేయాలి. మరి అది వాళ్ళు చేయకపోతే అది దోషం అవుతుంది. రైలుకి వెళ్ళిపోండి, మీ ఊరు వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి, మీ ఊరు వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుందా? ఎక్కడన్నా అలా ఉండదు. మీ ఊరికి వెళ్ళాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏమిటి, అక్కడికి వెళ్ళే రైళ్ళు ఏమిటి, దానికి టికెట్ కొనుక్కోవాలా, ముందు కొనుక్కోవాలా, తత్కాల్ కొనాలా, లేకపోతే జనరల్లో వెళ్ళాలా,
ఈ ఆలోచనలు ఏమీ అక్కర్లేకుండా రైలుకి వెళ్ళిపోతే ప్రయాణం అయిపోతుంది, అలా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కర్మ అనుకోండి, తిరుపతి వెళ్ళిపోతే కర్మ అయిపోతుంది, తిరుపతి వెళ్ళిపోతే కర్మ ఏముంటుంది, అక్కడ ఏదో అట్టహాసం ఉంటుంది, దాంట్లో మీరు కూడా క్యూలో నిలబడచ్చు, అదే కర్మ అవుతుంది అంతే. అందుకంటే క్యూలో నిలబడితే కర్మ ఏమైనట్టు, ఏదో శాస్త్రీయ వాతావరణంలో మతం నడుస్తుంది చెప్పే బలహీన పడుతుంది, మతానికి బలం తక్కువ ఉంటుంది, ఎటు గాలి వేస్తే అటు పోతూ ఉంటుంది. మంచిది. ఇప్పుడు చిన్న శంక, నేను నిత్య నైమిత్తికానాం కర్మణాం ఫలమేవ నాస్తి ఇత్యాహు కథముచ్యతే తేషాం ఫలత్యాగ ఇతి యథా వంశాయా పుత్ర త్యాగ. ఏమంటే ఫలత్యాగము, కర్మఫలత్యాగము అంటే కామ్యకర్మలు అసలు ప్రసక్తములు కావు, నిత్య విత్తికాలే మిగిలేదు, వాటి ఫలాన్నే మీరు విడిచిపెట్టేసి కర్మలను చేసుకుంటూ ఉంటాడు, దానికి త్యాగమైన పేరు అని మీరు అర్థం చెప్పారు, అది పోసగదు. ఎందుకో తెలిసిన అసలు నిత్య విత్తికాల మీద ఫలమే లేదు, లేని ఫలాన్ని విడిచిపెట్టడం ఏంటి, ఫలం అంటే కదా విడిచిపెట్టడం, వాటికి ఫలం లేదు. కాబట్టి ఫలము లేని నిత్యనైమిత్తిక కర్మల ఫలమును విడిచిపెట్టుట త్యాగము అవ్వదు, అంటే దైవీ కదా, ఇది విరుద్ధంగా ఉంది. ఈ ఉదాహరణకి ఒక దంపతులు ఉన్నారు, వాళ్ళకి సోమలింగము అనే కొడుకు ఉన్నాడు. ఆ సోమలింగ ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగము. ఆ సోమలింగం అనే కొడుకు ఇంతవరకు పుట్టలేదు, ఆమె గర్భిణి ఎప్పుడు కాలేదు, ఆ కొడుకు పుట్టలేదు, అతని పేరు సోమలింగం. ఆ దంపతులు ఏమనుకున్నారంటే మనకి ఈ సంతానం పెట్టి ఈ సోమలింగాన్ని మనం విడిచిపెట్టేద్దాము అనుకున్నారు, ఇంకా వాళ్ళకు దత్తత ఇచ్చేద్దాము, విడిచిపెట్టేద్దాము అనుకున్నారు. అది ఎలా ఉంది వినడానికి, ఎలా ఉంది, ఉంటే విడిచిపెడతారా లేదు విడిచిపెడతారా, లేదుగా అక్కడ వంశాయా పుత్రత్యాగ, సంతానము లేని అమ్మ తల్లి తన సంతానమును దూరముగా పారవేసినది అంటే ఏమన్నమాట. అది ఆ విధంగా ఈ నిత్యనైమిత్తిక కర్మలకి ఫలమే లేదు కదయ్యా, ఫలమే లేని చోట ఫలమును విడిచిపెట్టుట త్యాగమును అని చెప్పుట విరుద్ధముగా ఉన్నది అని అబ్జెక్షన్. మహిష దోష, ఇది దోషము కాదు. ఎందుకని అంటే ఈ అబ్జెక్షన్ నిలబడదు. ఎందుకని నిత్యానామపి కర్మణాం భగవత ఫలవత్వస్య ఇష్టత్వాత్. చూడండి, నిత్య నైమిత్తిక కర్మలకు ఫలము లేదు అనే ఒక వాదము గలదు, అది మీమాంసకుల వాదము. ఆ వాదం మాకు అంగీకారము కాదు. నేను న్యూటన్స్ థర్డ్ లానే యాక్సెప్ట్ చేస్తాను, ఎవరి యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. దాన్ని కర్మకి అప్లై చేస్తే ప్రతి కర్మకి ఫలము ఉండి తీరును. దానికి నిత్యమని మీరు పేరు పెట్టారు కాబట్టి ఫలము ఉండదు అను, నైమిత్తికమన్నారు కాబట్టి ఫలము ఉండదు అను, ఫలాన్ని పని కట్టుకుని చెప్పలేదు కాబట్టి ఫలము ఉండదు అను చెప్పుట తప్పు. కర్మ మాత్రము నాకు ఫలము ఉండి తీరును. శ్రీకృష్ణ భగవాను యొక్క మతము ఆ విధముగానే ఉన్నది. కాబట్టి మీ మతం ప్రకారం నిత్యనైమిత్తిక కర్మలకు ఫలము లేకున్నాను, శ్రీకృష్ణ భగవాను మతం ప్రకారం, మతం అంటే అభిప్రాయం, ఆయన యొక్క సిద్ధాంతం ప్రకారం వాటికి ఫలము ఉన్నది. కాబట్టి ఆయన చెప్తున్నాడు త్యాగ శబ్దానికి అర్థం, ఆయన దృష్టిలో నిత్యనైమిత్తిక కర్మలకి ఫలము ఉన్నది కనుక ఆ ఫలముని విడిచిపెట్టుకుంటే త్యాగమవుదని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పే అర్థంలో మీ వాదాన్ని నువ్వు పెట్టడానికి వీలు లేదు. కాబట్టి నిత్యనైమిత్తిక కర్మలకు కూడా ఫలము బాలదు. ఆయన ఎక్కడ చెప్పాడండి అలాగా, వక్ష్యతి హి భగవాన్ అనిష్టమిష్టం ఇతి నతు సన్యాసినాం ఇతి చ. ఈ విషయాన్ని అంటే నిత్యనైమిత్తిక కర్మలకు కూడా ఫలం ఉంటుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అని చెప్పబోతున్నాడు.
కర్మలకి మూడు రకం కర్మలు మూడు రకం కర్మలకి ఫలం ఉంటుంది. మూడు రకముల ఫలం ఉంటుంది. అనిష్టం ఇష్టం మిశ్రం అని మూడు రకముల ఫలం ఉంటుంది. అంటే కాబట్టి దీనికి ఈ ఫలం ఎవరికి ఉంటుంది? ఎవరైతే కర్మఫలమును విడిచిపెట్టారో వాళ్ళకు ఉంటుంది. కర్మఫలమును విడిచిపెట్టేసి కర్మలను కూడా విడిచిపెట్టేసినటువంటి వాళ్ళకి ఇదేమీ ఉండదు అని చెప్పబోతున్నాడు ఆయన. ఆ వివరం ఏదో అక్కడే చూద్దాము. కాబట్టి ఆయన ఉద్దేశ్యంలో కర్మలన్నిటికీ ఫలం ఉంటుంది. ఆ కర్మలను మీరేమో విడదీసి ఈ నిత్యములు ఇవి నైమిత్తికములు ఇవి కామ్యములు అని విడదీసి ఈ కామ్యములకే ఫలం ఉంటుంది నిత్య నైమిత్యములకు ఫలం ఉండదు అని చెప్పుట ఇవి ఎలాంటిదంటే ఓవర్ టైం చేసిన వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు తప్ప డ్యూటీ టైంలో డ్యూటీ చేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వరు అని ఉంటుందా? ఎక్కడైనా అలాగా ఉండదు. ఓవర్ టైం చేసిన వాళ్ళకి ఆ ఓవర్ టైం ఫలం ఇస్తారు, డ్యూటీ మాత్రమే చేసిన వాళ్ళకి ఆ నిత్యకర్మ తగిన జీతం ఇస్తారు. అంతేకాని ఓవర్ టైం చేయలేదు కనుక వీడు వీడికి ఏమీ ఇవ్వద్దు అని ఉంటుందా? అలాగా ఉండదు. కాబట్టి స్ట్రైక్ చేయకుండా పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడం మానేస్తారా? మానేరు. స్ట్రైక్ చేసిన వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారా? అలా ఉండదు. కాబట్టి కర్మ మాత్రములకు ఫలము ఉండును చెప్పినా ఉంటుంది, చెప్పకపోయినా ఉంటుంది. ఆ విషయాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఎవరు చెప్పబోతున్నాడు? కాబట్టి కుమారుల బట్టి ఇంకోవాలి ఇప్పుడు కుమారుల బట్టి చెప్పింది అంగీకారం కాదు. కుమారుల బట్టి ఏమన్నాడంటే నిత్యమ నిత్యకములకు ఫలము లేదనే అని చెప్పాడు ఆయన. వాళ్ళిద్దరు ఉన్నారు, ఒకడు కుమారుల భట్టు, రెండు ప్రభాకరుడు, వాళ్ళిద్దరు మీమాంసకులు. ఈ మీమాంసకులలో కుమారుల భట్టు కేవల కర్మవాది, ప్రభాకర మిశ్రుడు కర్మతో పాటు ఉపాసనను కూడా అంగీకరించేవాడు. వాళ్ళిద్దరు వాళ్ళే పెద్ద మీమాంసకులు. వాళ్ళ దృష్టిలో కర్మ నిత్య నైమిత్తికములకు ఫలము లేదు అని వాళ్ళు ఏదో చెప్తారు. దాన్ని శ్రీకృష్ణుడు ఒప్పుకోడు, వేదాంతులు ఎవరో ఒప్పరు, వాళ్ళు చెప్పిన దాన్ని వేదాంతులు ఒప్పరు. అది పరిస్థితి. సన్యాసినామోహి కేవలం కర్మఫలాసంబంధం దర్శయన్ అసన్యాసినాం నిత్యకర్మఫలప్రాప్తిం భవత్యత్యాగినాం ప్రేత్య ఇది దర్శయతి. ఆ చెప్పబోయే శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమని నిరూపించబోతున్నాడంటే కర్మలను విడిచిపెట్టిన సన్యాసులకు మాత్రమే కర్మఫలము ఉండదు, కర్మఫల సంబంధము ఉండదు. వాడు కర్మనే విడిచిపెట్టేస్తే ఇంకా కర్మఫల సంబంధం ఎందుకు ఉంటుంది? ఉండదు అని చెప్పి కర్మలను ఎవరైతే విడిచిపెట్టారో అసన్యాసులు. అసన్యాసులు అంటే కర్మలను విడిచిపెట్టరు, కర్మఫలమును విడిచిపెడతారు కానీ కర్మలను విడిచిపెట్టరు. అంటే అర్థం నిత్యమైన నైమిత్తిక కర్మల్ని మాత్రమే చేసుకుంటూ ఉంటారు. అటువంటి అసన్యాసులకు కర్మఫలం వచ్చేస్తుంది అని చెప్పబోతున్నాడు ఆయన. కర్మఫల ప్రాప్తిని చెప్పబోతున్నాడు భవత్యత్యాగినాం ప్రేత్య అనే చోట. కాబట్టి కర్మలను విడిచిపెట్టిన వారికి మాత్రమే కర్మఫల సంబంధము ఉండదు, కర్మలను చేస్తూ ఉన్నంత వరకు కర్మఫలము తప్పనిసరిగా లభించును అని ఆయన చెప్పబోతున్నాడు. కాబట్టి ఆ విధముగా తమకు కర్మలను చేసుకుంటూ ప్రాప్తమయ్యేటువంటి కర్మఫలం ఏది గలదో దాని ఎందలే ఆకాంక్షను మాత్రమే విడిచిపెట్టిన వాళ్ళని త్యాగ శబ్దంతో, కర్మలను కూడా విడిచిపెట్టేసిన వాళ్ళని సన్యాస శబ్దంతో వ్యవహరించుట గీతా ప్రవచనమునందు వ్యవస్థ. ఆ విధంగా ఉంది, అలా పండితులు చెప్పి పెట్టినారు. అటు రెండు పక్షాలు అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మన ముందు రెండు పక్షాలు వచ్చాయి. విడిచిపెట్టడం అనేది తప్పదు, గీత అంటే విడిచిపెట్టాలి. ఎంతమంది ఏం చేశారంటే మేము అసలు దేన్ని విడిచిపెట్టము అన్నారు. మేము దేన్ని విడిచిపెట్టము అంటే మనైతే గీత మీకు సంబంధించినది కాదు, మేము కర్మల్ని విడవము, కర్మఫలములను విడువము, విడువాం విడువాం అనేది పాట ఉందిగా. మేము విడవమండి, దేన్ని విడవండి, మేము అన్ని పట్టు కూర్చుంటామండి. మరైతే గీత మీ కోసం కాదు. గీత అంటే ఏమిటి? గీత అంటే ఏమవుతుంది? తాగి అవుతుంది. తాగి అంటే త్యాగి అవుతుంది.
మీరు ఏదో ఒకటి విడిచిపెట్టి మాట అయితే మీకు జీవిత పనికొస్తుంది. ఏదో ఒకటి అంటే ఏంటి, కర్మఫలాన్ని విడిచిపెట్టండి, పోను కర్మలను చేసుకుంటూ కర్మఫలాన్ని విడిచిపెట్టండి, లేదంటే నేను కర్మల్ని విడిచిపోయి జన్మలను విడిచిపెట్టండి, ఏదో ఒకటి విడిచిపెట్టండి, అప్పుడు మీకు జీవిత సంబంధం ఉంటుంది. సరిపడిందండి. మేము విడివాం విడివాం అన్న వాళ్ళందరూ కూడా చక్కగా భగవద్గీతను పక్కన పెట్టి వాళ్ళ కర్మలను, వాళ్ళ కోరికలు, వాళ్ళ కర్మలు దాంతో కుస్తీ పెడుతూనే ఉంటారు. లోకమంతా అలాగే ఉంటారు. మేము విడివాం విడివాం అని అంటూ ఉంటారుగా, వాళ్ళ గురించి చర్చ ఇక్కడ ఉండదు. రెండు పక్షాలు వచ్చాయి ఇక్కడికి, రెండు పక్షాలు గుర్తుపెట్టుకోండి. ఇంకో రెండు పక్షాలు, త్యాజ్యం దోషవదిచ్చేతే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే. అంటే నాలుగు పక్షాలు ఉంటాయి, నాలుగు కూడా పరస్పరము కలిసే ఉంటాయి, ఇంటర్రిలేటెడ్గా ఉంటాయి. అంతేగాని ఏ ఒకదానికి ఒకదానికి సంబంధం లేని పక్షాలుగా ఉండవు, పరస్పరము కలిసే ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో ఎలక్షన్లో నాలుగు పక్షాలు పోటీ చేస్తున్నాయి, వాళ్ళందరూ కూడా అదే ఓటర్స్కి చెంది అదే ఇష్యూస్కి సంబంధించి ఉంటారు కదా, అలాగనమాట. అంతే తప్ప ఇక్కడ ఓ పార్టీకి అమెరికాలో ఇంకో పార్టీకి అలా కాదు, నాలుగు పరస్పరము కలిసే ఉంటాయి. ఆ నాలుగింట్లో ఉండే మంచి చెడులను మనం చూసుకుని శ్రీకృష్ణ భగవాను సందేశం కూడా తీసుకుని మన కర్మక్షేత్రాన్ని మనం శోధన చేసుకోవాలి. నేను ఎప్పటికీ కోరిదే కొరడవనండి ఏమనండి, నన్ను మరి మీరు కూర్చోబెట్టి పాఠం చెప్పన్నారు కాబట్టి నేను ఎప్పటికీ చెప్పేది ఏమిటంటే, మీరు చేసే కర్మలను మీరు శోధన చేయండి, యోగ్యమైన వచ్చబెట్టుకోండి, అయోగ్యమైన విడిచిపెట్టండి. యోగ్యం అంటే ఈ విచారంలో ఫిట్ కాని వాటిని విడిచిపెట్టండి. మీరు చేసే స్తోత్రములు పారాయణలు చేసేస్తూ ఉంటారు, టేప్ రికార్డులకి మీకు తేడా ఏమైనా ఉందా అసలు? టేప్ రికార్డు ఇలా నొక్కితే ఏమవుతుంది, అది స్తోత్ర పారాయణ చేసేస్తుంది. మిమ్మల్ని ఇలా నొక్కితే మీరు మొత్తం అంతా పారాయణ చేసి పారేస్తారు. ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. టేప్ రికార్డులకి ఆ స్తోత్రం అర్థం తెలుస్తుందా? తెలియదు. మీకు తెలుస్తుందా? మీకు తెలియదు. స్టేప్ రికార్డులకి ఏమైనా భావన ఉంటుందా? ఈ స్తోత్ర భావన ఉండదు. మీకేమైనా ఉంటుంది? మీకు ఉండదు. మీరు మామూలుగా ఇడ్లీ తయారు చేసుకుంటానో దోశ తయారు చేస్తానో ఏదో మొత్తానికి ఈ మూలకి ఆ మూలక పాడేసి ఇస్తారు పాట. కాబట్టి అలాగా అలా ఉండరాదు. మీరు చేసే కర్మల క్షేత్రాన్ని శుద్ధి చేసుకోవాలి, శోధన చేయాలి. తర్వాత ఆ కర్మలలో కొంత భావన అనేది పట్టుకురావాలి, వాటి అర్థం తెలిసి ఉండాలి. అవి చాలా అసందర్భంగా తయారు చేసి పెట్టారు మన వాళ్ళు గత 500 గత 1000 సంవత్సరాలలో. ఈ పారాయణలు, ఈ స్తోత్రాలు, ఈ కర్మలు కూడా చాలా చాలా అసందర్భంగా తయారు చేసి పెట్టారు. వాటిని శోధన చేయాలక్కర్లేదా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి నాటికి రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నది? చాలా అధ్వానంగా ఉందా లేదా? ఆఫీసులకు అందరూ ఎప్పుడు వెళ్ళేవారు? 11:30 వెళ్ళేవారు కదా. ఆయన వచ్చి శోధన చేశారా లేదా? మీరందరూ 10 రావాల్సిందే అని వీలు పెట్టాడు. ఆయన పెద్దవాళ్ళకి అందరూ 10 రావడం మొదలుపెట్టారు. అది వార్త, హెడ్లైన్. యూబిన్ని సెక్రటరీ ఎట్ ఆల్ ఆర్ కమింగ్ ఇన్ ది రైట్ టైం అని హెడ్లైన్. అది టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్. కాబట్టి ఆ రకంగా మీరు ఆ శోధన ఆవశ్యకమా కాదా? ఆవశ్యకం. 1000 నుంచి ప్రవేశించినటువంటి ఈ దోషాలను మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఎట్టు పెట్టుకోవాలి, చెడును దూరం పెట్టుకోవాలి. ఈ పరిశోధన, ఈ పరిశీలన చాలా అవసరం. ఇక్కడ కొంతమంది విద్వాంసులు ఏం చెప్పారంటే, చూడు కర్మలు ఉన్నాయే, ఈ కర్మలలో దోషం ఉంటుందయ్యా. దోషవత్తు కర్మ అంటేనే దోషవత్తు, దోషం ఉంటుంది దానికి. కాబట్టి కర్మల్ని విడిచిపెట్టు అని వాళ్ళు చెప్పారు, కొంతమంది చెప్పారు. ఈ దోషమత్ అన్నప్పుడు సంస్కృతంలో రెండు ప్రత్యయాలు ఉన్నాయి, మతుప్ వతి అని రెండు ప్రత్యయాలు ఉన్నాయి. ధనము గలవాడు ధనవత్ అవుతుంది, అది మతుప్. అది మతుప్ ప్రత్యయం వత్తి గురించి వచ్చి తర్వాత వత్తే ప్రథమాయక వచనం ధనవాన్ అవుతుంది.
పడడానికి శబ్దం మటుకు ధనవత్ అంటే ధనము గలిగి ధనము గలవాడు అని అర్థం. కాదు మతుకు అంటారు దాన్ని, ఏమంటే ఇది వాడికి ఉన్నది అనే అర్థంలో మతుకు వచ్చింది. వతి అని ఇంకో ప్రత్యయం ఉంది, ఇవ అనే అర్థంలో వతి అనే ప్రత్యయం వస్తుంది. దోషం ఇవ దోషవత్ అని అవుతుంది అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మతుప్ప వతి అని అంటే దోషము గలది కనుక కర్మలు విడిచిపెట్టవలను అనే అర్థమా, లేకపోతే దోషమును ఎలా అయితే మీరు దూరం పెట్టేస్తారో కర్మను కూడా అలా దూరం పెట్టండి అని అర్థమా? మొత్తానికి దోషము గలది కనుక అనే అర్థం చెప్పు, లేక దోషమును వలే అనే అర్థం చెప్పు, కర్మలను దూరం పెట్టండి అని ఒక వాదము. అంటే ఓ రకంగా సన్యాస శబ్దాన్ని సపోర్ట్ చేసినట్టుగానే ఉంది ఆ వాదం అని ఇంకో కొంతమంది అన్నారు. మరి భాష్యకారులు వివరిస్తారు నాలుగు పక్షాలను కూడా. నాలుగో పక్షం ఎలా ఉన్నది, అరే కర్మల్ని మానేయకుండా అన్ని కర్మల్ని చేస్తూ కూర్చోమని నేను చెప్పట్లేదు, ఈ మూడు కర్మల్ని మాత్రం మీరు మానేయకండి, వీటిని చేసుకోండి. ఏమిటా మూడు? యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు చేయండి. మూడు కూడా మనిషి జీవితంలో మూడు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. యజ్ఞము అన్నది మనిషి జీవితంలో దేవతా సంబంధంగా చేసే కర్మలు, దేవతలను ఉద్దేశించి చేసే కర్మలు యజ్ఞము. దానము అంటే మన చుట్టూ ఉండే సమాజానికి మనం కొంత కంట్రిబ్యూట్ చేయాలి అని చేసే కర్మ దానము. తపస్సు అంటే మన వైయక్తిక జీవితంలో సంయమము ఉండవలేము, దానిని ఏమంటారు తపస్సు అంటారు. కాబట్టి వ్యక్తిగత జీవనము, సమాజ జీవనము, అధ్యాత్మ జీవనము. అధ్యాత్మ జీవనానికి యజ్ఞము, సమాజ జీవనానికి దానము, వైయక్తిక జీవనమునకు తపస్సు, ఈ మూడు ఉండాలి. ఒకవైపు జీవించి ఉండగా ఈ మూడింటిని మీరు అలా పక్కన పెట్టేయటం పద్ధతి కాదు, అది చేసి తీరాలి అని ఇంకో పక్షము. అంటే ఏంటి, మీరు కర్మల్ని విడిచిపెట్టద్దు ఫలాన్ని మాత్రం విడిచిపెట్టండి అనే పక్షాన్ని ఆ ఫలం మాట ఎత్తకుండగా సపోర్ట్ చేసినట్టు అయినది. కాబట్టి కర్మల్ని విడిచిపెట్టుటయా లేక కర్మలను చేస్తూనే ఫలమును విడిచిపెట్టుటయా అని రెండు మొటి తోర్పలు అంటారు. స్థూలంగా రెండు పక్షాలు మనకు కనబడుతున్నాయి. దీంట్లో మళ్ళీ కామ్యకర్మలు నిత్యనైమిత్తిక కర్మలోనే తేడాను పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కామ్యకర్మల్ని పక్కన పెట్టేయండి, నిత్యనైమిత్తిక కర్మలు మాత్రం అట్టి పెట్టుకోండి. యజ్ఞదాన తపహ అన్నది నిత్యకర్మల్లో వస్తాయి, కామలతో సంబంధం లేకుండా యజ్ఞదాన తపస్సులు మనకు ఉండాలి, అట్టి పెట్టుకోండి అనే వాదము అనే ఒక సిద్ధాంతం. ఏమైనా అట్టే పెడతారండి, చాలా ఎన్ని చేసినండి, పదండి హృషికేష్ పదండి, సన్యాసం పుచ్చుకోండి అని ఇంకొక వాదం అని నేను అలా నడిచి వెళ్తూ ఉంటే స్వామీజీ సన్యాసం ఇస్తారా అని అడిగారు ఒక అమ్మగారు. అంటే ఏమైనా అని చెప్పారు, ఏం పని పట్టలేదు సన్యాసం. ఇప్పుడు వివాహమైన యువతి భర్త ఉన్నాడు, ఆ భర్త పాపం అక్కడెక్కడో సంచి కొట్టుకుని ముందు నడుస్తున్నాడు, వాడి వెనకాల పోయి వాడితో కలిసి జీవించవచ్చు కదా, అలా స్వామీజీ వెనకంలో ఉంటుందే సన్యాసం మీద ఎందుకు పోవాలి దృష్టి ఇవ్వను అని చెప్పాను అని కాబట్టి సందర్భం లేదు అది పుట్టింది. మరొకటి వచ్చి స్వామీజీ సన్యాసం ఉంటారా, శివరాత్రి నాడు ముందు రోజు వచ్చి అక్కడ కూర్చో వాళ్ళు మండలం అది చేస్తారు ఆ మిగతా పని నేను చూస్తాను అని దానికి ఆ సపోర్ట్ ఉంటుంది, దీనికి సపోర్ట్ ఉంటుంది. ఓ మహాత్ముడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, ఎవండి శంకర భగవత్పాదులు, శుక మహర్షి వీళ్ళందరూ చేతగాని వల్ల సన్యాసం ఆవశ్యకం కాకపోతే వాళ్ళు ఎందుకు తీసుకుని ఉండేవారు, కాబట్టి సన్యాసం ఆవశ్యకమే నేను అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని అడిగాడు. అంటే అవునరా కరెక్ట్ అని చెప్పాడు, ఆవశ్యకం సన్యాసం అని వాళ్ళు ఎక్కువ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఉన్నాడు ఇంకో పెద్ద మనిషి వచ్చి, ఏమండి వ్యాసుడు వశిష్ఠ మహర్షి, వ్యాసుడు వద్దు వశిష్ఠుడు వామదేవుడు వీళ్ళందరూ గృహస్థులు, ఆరుణి వీళ్ళందరూ గౌతముడు వీళ్ళందరూ గృహస్థులు కదా, వాళ్ళు గృహస్థులుగా ఉంటూనే వాళ్ళు ఆత్మవిచారం చేసి మోక్షాన్ని పొందినారు కదా,
సన్యాసం పుచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుందండి. ఆత్మవిచారం ప్రధానం కదా. కాబట్టి గృహస్థగా ఉండటంలో అభ్యంతరం ఉంది ఆత్మవిచారానికి అన్నాడు ఆయన దగ్గరికి వచ్చి. చాలా కరెక్ట్ అమ్మా చెప్పింది, అదే సత్యం అని చెప్పాడు. ఇంకొకటి వచ్చి నేను అలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు, ఏమిటి రెండూ సత్యం లే. కాబట్టి కర్మను విడిచిపెట్టుటయా లేక ఫలమును మాత్రమే విడిచిపెట్టుటయా, అది మొత్తం మీద విచారం. నాలుగు పక్షాల కింద ప్రస్తావించినా అది మొత్తం మీద స్థూలంగా అది విచారం. అయితే ఈ విచారం ఎవళ్ళకి? లోకంలో వాళ్ళకి కాదు. వాళ్ళు దేన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. విడువాం విడువాం, ఈ పాట విన్నాను నేను ఎప్పుడో. విడువం అనడానికి దీర్ఘం, దీర్ఘం పెడితే కానీ అక్కడ ఆ సంగీతంలో ఫిట్ అవుతుంది. విడువం విడువం అంటే సంగీతంలో ఫిట్ కాదు. కాబట్టి దీర్ఘం పెట్టేస్తే అది అలాగే. దీని మీద పెద్ద విచారం, ఈ పద్దెనిమిదో అధ్యాయాన్ని మీరు ఓపిక పట్టాలి. మీరు చాలా ఓపిక ఉండాలండి, నాతో ఓపిక ఉండాలి, టెక్స్ట్తో ఓపిక ఉండాలి. మీరు కంగారు పడితే ఇదేమీ కేవలం ఇదేమీ మాఘ పురాణం కాదుగా. మాఘ పురాణానికి ఓపిక కొట్టడానికి ఏముంది, లేకపోతే ఓపిక లేదు. దానికేమీ దాంట్లో మీరు కష్టపడాల్సిందేం లేదు, ఆలోచించాల్సిందేం లేదు. ఇక్కడ ఆలోచించే సమాచారం భాష్యకారులు త్యాజ్యం త్యక్తవ్యం, విడిచిపెట్టాల్సిందే, విడిచిపెట్టాల్సిందే. ఏమిటి? దోషవత్. ఇప్పుడు దోషవత్ అన్నది ఆయన మతుప్పు పెడతారా బతి పెడతారా చూసుకోండి. శంకరులు మతుప్పు పెడుతున్నారు. తదస్యాస్తి అనే సూత్రాన్ని పట్టుకొచ్చేసి దోష అస్య అస్తి ఇది దోషవత్, దోషము గలది కర్మ. కర్మలో దోషం ఉంటుందండి, కర్మ ఏదైనా దోషం ఉంటుంది. ఇంకా ఈ దోషమో ఆ దోషమో అని మీరు అడగద్దు, కర్మ ఏదైనా దోషం ఉంటుంది. నేను ఒకసారి ఒక మంచి కర్మ జరుగుతుంటే ప్రేమతో వెళ్ళాను, వెళ్ళి 3 రోజులు ఉన్నాను అక్కడ. ఇంకా అయిపోయిందో వచ్చేస్తాం అనుకుంటే ఆ పెద్ద మైదానం, ఆ మైదానంలో మూల ఒక చిన్న గుడిసిలాగా కనపడింది. ఆ గుడిసె లోపల ఒక అనాథ స్త్రీ, సరైన వస్త్రధారణాది కూడా చాలా భేదది అని తెలుస్తూనే ఉంది. ఆ మనిషి కూడా సరైన తిండి తిప్పలు లేకుండానే ఉందన్నట్టుగా ఒక అనాథ డెస్టిట్యూట్ ఉమెన్ అక్కడ ఆ గుడిసెలో వెళ్తూ దాంట్లోంచి బయటకొస్తున్నట్టుగా కనపడింది. నేను కొద్దిగా వాకపు చేశాను అక్కడ, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెడితే దాంట్లో నేను క్వశ్చన్ రాసి ఇచ్చాను. ఆ గుడిసె పెద్ద మైదానం అంతా పండల్స్ వేశారు, కానీ ఆ మూల మటుకు ఒక చిన్న గుడిసెలాగా ఉంది. దాంట్లో ఒక అనాథ స్త్రీ వెళ్తూ వస్తూ ఉన్నట్టుగా కనపడింది. ఇక్కడ మనం చేసే కర్మకే ఆమెకి సంబంధం ఏమైనా ఉన్నదా? ఆమె అక్కడ ఎందుకున్నది? ఆమె విషయంలో ఈ ఆర్గనైజర్స్ ఏమి ఆలోచన చేస్తున్నారు అంటే నేను ఏదో ప్రశ్న రాసి ఇచ్చాను. దానికి వాళ్ళు నన్ను ఏకాంతంలో పిలిచి సమాధానం చెప్పారు. ఆ మైదానంలో ఆ మూల కావ్యం నెత్తితే కానీ వీళ్ళకి మైదానం విశాలంగా రాదు, అందుకోసం ఆవిడ్ని ఖాళీ చేయించి ఆ మూలకి పెట్టారు ఆవిడ. ఎందుకంటే వీళ్ళ మధ్య మైదానం రోడ్డు మధ్యలో గుడి ఉన్నట్టుగా ఆవిడ మధ్యలో ఉంటే వీళ్ళ ప్రోగ్రామ్ కదా అర్థమవుతుంది కదా, అందుకోసం ఆవిడ మూల పెట్టారు. ఆవిడ గుడిసెను ఫిజికల్గా లేవనెత్తి ఆ మూలకు పెట్టారు. ఆవిడ ఇచ్చతో సంబంధం లేకుండా ఆవిడ అక్కడ ఉండమన్నారు. సరే పేరు మంచిదే, ఏదో చేయాలి చేయబోతారు. కావాలి తరివేయకుండా ఓ గుడిసె ఒకటి వేసి ఎట్టబెట్టినందుకు మెచ్చుకోవాలి. ఆవిడకి తిండి తిప్పులు మీరు ఏమైనా చూస్తున్నారా అని నేను అడిగాను. అది మన పూచే కాదు కదా అని వాళ్ళు చెప్పారు. మన పూచే ఎందుకు కాదు, మన పూచే అవుతుంది, మనం కంటపడిపోయింది కదా, మన పూచే అవుతుంది, మీరు అలా ఎందుకు చెప్తారు అని నేను అబ్జెక్ట్ చేశాను. సో కర్మ అనేప్పటికీ దోషం ఉంటుంది. మీరు ఆవిడ్ని మీరు చేసి కర్మ మంచిదే, కానీ మీరు ఆవిడ్ని అక్కడి నుంచి ఫిజికల్గా లిఫ్ట్ చేసేసి అక్కడ పెట్టి ఆవిడకి తిండి ఏర్పాటు చేయాల్సిన కూర్చి ఏమి పెట్టుకోకుండా మీరు ఆవిడని డిస్లొకేట్ చేయటం మూలంగా ఆవిడకి ఏదైనా స్ట్రెస్ కలిగినదా, ఆమె మనస్సుకి ఖేదము కలిగినదా అనే విషయం మీరు పరిశీలించారా? అది మీరు పరిశీలించకపోతే అది దోషమే అవుతుంది. ఆవిడకి సంతోషం కలిగించేట్లా లిఫ్ట్ చేస్తే దోషం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ యొక్క ఇచ్చతో సంబంధం లేకుండా, ఆవిడ సంతోషంతో సంబంధం లేకుండా ఆవిడ ఫిజికల్గా వీళ్ళు
తోసేశారు అక్కడికి. చేస్తున్న కర్మ మంచిది. ఏమండి మీకు ఐడియాలజీ మీద ఫోకస్ ఉందా, మనిషి మీద ఫోకస్ ఉందా? మీరు సిద్ధాంతవాదులా మానవవాదులా? సిద్ధాంతవాది మానవుని యొక్క సుఖ దుఃఖాలను పక్కన పారేస్తాడు, వాడికి సిద్ధాంతమే ముఖ్యం. మానవవాది సిద్ధాంతము మానవుడికి సహకరించేదిగా ఉండాలి అని అంటాడు. సిద్ధాంతాన్ని కాదన్నాడు, కానీ మానవునకు మనిషికి ఉపయోగపడి ఇట్లా ఉండాలి. మనిషిని కాదని నువ్వు సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి వీల్లేదు అని అంటాడు మానవవాది. ఇంకా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మీరు పెద్ద పెద్ద కర్మలను ఎప్పుడైతే మొదలు పెడతారో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు పెద్ద కర్మలే మొదలు పెట్టక్కర్లేదు, చిన్న కర్మ ఎందు కూడా దోషము సంక్రమిస్తుంది. అతనికి ఏ లెవెల్కి చెప్పారంటే కర్మ అంటే దోషము తప్పదు, సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిరివావృత. మీరు మంట పెట్టారంటే పొగ రాకుండా ఉండదు. ఇప్పుడు కొంతమంది అడవిలో పాడిపోతున్నారు, వాళ్ళని చదువుకుంటూ వెనకాల వెళ్ళారు. ఆ అన్వేషణలో ఎలా వెళ్ళారు, ఏ దిశలో పారిపోయారో చెప్పడం ఇలా కానీ ఒకటి అడిగితే వాడు అన్నాడు, ఇక్కడ ఇక్కడ మకాం పెట్టు, రాత్రి మకాం పెట్టు, పొద్దున్నే లేచి కొండ చెట్టు ఎత్తి చూడు, ఎక్కడ పొగ వస్తే అక్కడ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నిప్పు పెడతారు వాళ్ళు, పొద్దున్నే వేడి నీళ్ళు కాచుకోవటానికో కాఫీ కోదనుకో నిప్పు పెడతారు. నిప్పు పెడితే పొగ వస్తుంది, ఆ పొగ పైకి వస్తుంది, ఆ పొగను బట్టి ఏ దిశలో ఉన్నాడో ఎంత దూరంలో ఉన్నాడో మనకు తెలిసిపోతుంది అన్నట్టు. పొగ పొగ లేకుండా నిప్పు ఉండదు. అలాగే దోషమనే పొగ లేకుండా కర్మ అనే నిప్పు ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఈ పెద్ద పెద్ద కర్మలను చేసే వాళ్ళు ఎంతో కొంత దోషాన్ని ఎత్తి మీద వేసుకుంటూ ఉంటారు. ఓ మొరటు సామెత ఒకటి కలదు. శుద్ధ సబ్రాహ్మణుడైనా సంవత్సరం అయ్యేప్పటికీ ఏనుగు తలకాయంత మాంసం తింటాడు అని ఓ సామెత ఉంటుంది. అలాంటి సామెత ఒకటి ఉన్నది. కాబట్టి ఎంతో కొంత దోషం ఉంటుంది. దోషం ఉంది కనుక కర్మ ఎందు సహజముగా దోషం ఉంది కనుక దోషమతి కనుక అసలు మాకు కర్మలు వద్దు అని పక్కన పెట్టేసేమని ఓ పక్షం. కింతకు దాన్ని విడిచిపెట్టేయాలి. దేన్ని విడిచిపెట్టేయాలి? కర్మ. కర్మను విడిచిపెట్టాలి. ఎందువల్ల? బంధహేతుత్వాత్ సర్వమేవ. సర్వ విధముల కర్మను విడిచిపెట్టేయాలి. సర్వ విధములు అంటే మూడే రెండు. చెడ్డ కర్మను విడిచిపెట్టడం ఇక్కడ మీమాంస కాదు. చెడ్డ కర్మని ఆ ధర్మశాస్త్రాల్లో అది ఉంటుంది. ధర్మశాస్త్రం కాదు, ఇది మోక్షశాస్త్రం. చెడ్డ కర్మ చేసేవాడికి ఉపదేశం కాదు ఇది. చెడ్డ కర్మ చేసేవాడి ఉపదేశం ధర్మశాస్త్రం. ఇక్కడ ఇది పిహెచ్డి లెవెల్. ఇక్కడ వీరు చేసే కర్మలు యోగ్యమైన కర్మలే, నిత్య నైమిత్తిక కామ్య, వాటిలో ఒకటి చేస్తున్నాడు. వాటి విషయమే చెప్తున్నాడు. అవి కూడా బంధహేతువులే. ప్రతి కర్మ బంధహేతువే. కాబట్టి సకల కర్మలను విడిచిపెట్టవలసినదే. కర్మ బంధహేతువు ఎలాగో చెప్పుంటారా? మీరు కర్మకి సంకల్పం చేస్తారు, సంకల్పం చేస్తారు కదా. నిజానికి సంకల్పం చేయందే కర్మ చేయరాదు అని విధి ఉన్నది, రూల్ ఉన్నది. సంకల్పం చేస్తారు. ఆ సంకల్పంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, మీకు సర్వముతో, బ్రహ్మాండముతో, సమష్టితో లేదా సమష్టి రూపంగా ఉండే పరమాత్మతో మీకున్న సంబంధమును ఆ సంకల్పం మీకు మీ దృష్టికి తీసుకొస్తుంది. కానీ మీరు అది పట్టించుకోరు, దాని మీద దృష్టి ఉండదు ఎవరికైనా. అదేం చెప్తుంది సంకల్పం? అద్య బ్రహ్మణ. వీళ్ళు ఆద్య బ్రహ్మణ అని చెప్తారు తప్పు. ద్వితీయ పదార్థే అంటే సృష్టికర్త హిరణ్య గర్భుడు. ఆయనకి సగం వయస్సు అయిపోయింది, ఇంకో సగమే వయస్సు ఉంది. శ్వేతవరాహ కల్పే అని కల్పము, వైవశ్వేత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే అని ఇలాగా ఆ సకల బ్రహ్మాండమును వ్యాపించి నడిపిస్తూ ఉండేటువంటి ఆ కాలముతో మీకున్న సంబంధం, ఆ బ్రహ్మాండమనే సర్వవ్యాపకమైన దేశముతో మీకున్న సంబంధం, ఆ హిరణ్య గర్భముతో మీకున్న
సంబంధం, దాన్ని ఆ సంకల్పం చెప్తుంది. అది వీళ్ళు పట్టించుకోరు. అసలు అదంతా ఆయన చెప్పుకుంటాడు. ఆయన వాక్కోవాలంటే ఆయన వాక్కుంటాడు. పురోహితుడు గారు ఆయన తెలిసి వీళ్ళు పట్టించుకోరండి. అందుకే ఆయన కూడా దాన్ని గడగడగడగడ చెప్పేస్తాడు. ఓ వాక్కు దృతక్షేత్రి బ్రహ్మణాద్రాధ్యమంత్రే అని చెప్పేస్తాడు. ఇంక ఇప్పుడు వీడి వ్యక్తిత్వం వస్తుంది. అహం మీ పేరేమండి కలారా, వివాహం అయింది కదా అయింది, వివాహం భార్యను పక్కన పెట్టాలి, ధర్మపత్రిక సమేత నామే గోత్రం ఏంటో చెప్పండి. గోత్రం వీడి పర్సనల్ డీటెయిల్స్ అని, వీడి బయోడేటా అంతా అక్కడ వస్తుంది. అహం అని, అహం అంటే కర్త. మళ్ళీ మమ పక్కన, మళ్ళీ పక్కనే మమ. వీళ్ళు విభక్తులు కూడా సరిగ్గా చెప్పరు, తప్పుగా చెప్తారు. ఏమని చెప్పాలి? అహం సుబ్బరాయ శర్మ నామధేయ ధర్మపత్రి సమేత అని చెప్పాలి. అహం అంటే ప్రథమ విభక్తి కదా. చెప్పిన తర్వాత అట్టి నేను, నాకు అంటే ఫలం, మమ సుబ్బరాయ శర్మ నామధేయస్య ధర్మపత్రి సమేతస్య అని చెప్పాలి. సహకుటుంబస్య అని అనరాదు. ఎందుకంటే కర్మలో భార్యతో కర్మ చేయడం చెప్పారు, కానీ మొత్తం బాగుపడుతుంది బాగు అందరినీ పెట్టుకుని చేయడం చెప్పలేదు. కర్మలో నా కొడుకు నా కోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళ బాగా నా కొడుకు బాగుపడింది, నా కోడల యొక్క అన్నగారు వీళ్ళందరూ కూడా రాదు కర్మలో. కర్మలోకి ధర్మపత్రి వస్తుంది, వీళ్ళందరినీ రాదు. కానీ మన పురోహితులు పెట్టారు, ఈ మధ్యనే పెట్టారు. నా చిన్నప్పుడు సహకుటుంబస్య అనే మాట నేను ఎప్పుడూ వినలేదు. నేను అగ్నిష్టోమము ఆప్తోర్యామము ఇత్యాది యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ చాలా దగ్గరగా ఉండి అక్కడే కూర్చుని చూశాను. ఎక్కడా సహకుటుంబ అనే మాట రాలేదు. సహకుటుంబ అనేది పెళ్లి పత్రికల్లో వేస్తూ ఉంటాను. ఎవడో పురోహితుడు అది పెట్టాడు. ఆ పెట్టడంలో ఏకవచనం పెట్టాల్సింది బహువచనం పెట్టాడు. ఎందుకని వాడికి విభక్తి జ్ఞానం లేదు కనుక సహకుటుంబానాం అని అంటాడు. తప్పదు, నువ్వు అనవలసుకుంటే సహకుటుంబస్య అనాలి. కానీ అనుకో, అది కూడా అనుకోకూడదు. ఎందుకంటే కర్మలో బాధ్యత తప్ప ఇంకా వాళ్ళకి ప్రవేశము లేదు. తల్లిదండ్రులకు కూడా ప్రవేశం లేదు. దంపతాంబూలం పుచ్చుకోమంటే భార్యను తల్లి కలిసి వచ్చి పుచ్చుకోవాలి. కానీ మొత్తం మొత్తం కుటుంబం అంతా వచ్చేస్తారా? ఇది పురోహితులు పెట్టినటువంటి తప్పు చర్య, ఇది సరికాదు. మరి కుటుంబంలో వాళ్ళు చేసుకోవాలి, కొడుకు కోళ్ళు మరి కూర్చుని పూజ చేసుకోవాలి. మనవాడికి వాడు పెద్దవాడు ఏందనో వాడు ఉపనయనం చేసి గాయత్రి ఉపదేశం చేస్తే వాడు చెప్పడం వాడు చేసుకోవాలి. నేను చేసి కృష్ణంత పూజలో మళ్ళీ వాడికి వాటా అంటే ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ ఇవే ఇలా ఉంటుంది. కర్మక్షేత్రం చాలా చాలా దోషమతో బా అంచేతే వీళ్ళందరినీ ఆశీర్వదించి దూరంగా ఉండాల్సి ఉంటుంది. దోషమతో కనుక తర్వాత దాంట్లో అహమ్ము మమ పెట్టారు. అహం అంటే నేను కర్తను, మమ అంటే నేను భోక్తను. అదే తప్పు. కర్తృత్వం కల్పితం, భోక్తృత్వం కల్పితం. కాబట్టి వీడు వేదాంతంలో చెప్పిన ఆత్మస్వరూపము ఏమీ తెలియని వాడు అయ్యి ఉండాలి. అప్పుడే ఈ చర్చ సార్థకమవుతుంది. ఆత్మ అకర్త అభోక్త అన్నవాడికి చర్చయే ఉండదు. కాబట్టి చాలా ఓపిక్గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కర్మ బంధహేతువు, అదే బంధం. నేను కర్తను, నేను నా ఫలము కోసం చేస్తున్నాను, భోక్తనవుతాను, అదే బంధం. అక్కడే బంధం వచ్చేసింది. కాబట్టి బంధహే ఈ దోషము దానే ఉన్నది. కర్తృత్వ భోక్తృత్వం వల్ల కల్పన అనే దోషం ఉన్నది. ఫలము కావాలి అనేటువంటి ఆకాంక్ష, ఆ తృష్ణ, అదే దోషము. కర్మ ఎంత మంచిదైనా తప్పనిసరిగా ఎంతో కొంత చెడు దాంట్లో ఉండి ఉంటుందనే దోషము. ఇలా దోషములతో నిండి ఉన్నది. కొద్ది దోషం, పెద్ద దోషం కాకపోవచ్చు, దోషము కొద్దిగానైనా ఉందా లేదా? ఉంది. కాబట్టి మేము కర్మను చెయ్యము, ఆ కర్మను చేయము మేము అంతే. సో దోషం ఉంటుంది మరి. ఇప్పుడు నేను పెళ్లి ముహూర్తం లేదని పెడతారు, పొద్దున పదలు పెట్టుకోవచ్చు కదా. తెల్లవారు కావాలి రెండు గంటలకు పెళ్ళి అయితే అసలు పడుకుని నిద్రపోయి దేము కదా. అది రెండునే పెళ్లి ముహూర్తం పెడతారు.
పెళ్లికేమో మంగళవాద్యం ఉండాలి అని మళ్ళీ అదేవాడు. పెళ్లికి మంత్రం ఉండాలి కానీ వాద్యం ఉండాలి, మంత్రం ఉండాలి. మంగళవాద్యం ఉండాలి ఎక్కడైనా పర్వాలేదు, మంత్రం మీద శ్రద్ధ ఎవరికి ఉండదు, మంగళవాద్యం ఉండాలి అని మీరేమో బాజా భజంతులు పెడతారు. అప్పుడు ఆ బాజా భజంతులేమిటి, లేచి కూర్చుంటారు పిల్లలు పెద్ద వయస్సు వాళ్ళు లేచి కూర్చుంటారు. మధ్య వయస్సు వాళ్ళకి యువతలకి ఒక గంట ఇద్దర ఇటైనా అటైనా పర్వాలేదు, పెద్ద వయస్సు వాళ్ళు రెండు మూడుకు వాళ్ళు లేచి కూర్చుంటే ఇంకా వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళు మొన్నాడంతా కష్టపడతారు. సో వాళ్ళు 24 అవర్స్ కొంత నల్లతను శరీరంలో నల్లతను అనుభవిస్తారు. పిల్లలు నిద్ర చెడి ఏడుస్తారు. మరి ఈ దుఃఖాన్నంతా మీరు కలిగిస్తున్నారు కదా, దానికి పేరు మంగళవాద్యం అని పేరు. దాంట్లో ఈ అమంగళమంతా ప్రవేశించింది. అంచేతను వివాహం ముహూర్తం పెట్టుకుంటే పొద్దున్న 10 పెట్టుకోవాలి. పెట్టుకుంటే అందరూ తెలివిగా ఉంటారు. తర్వాత మంగళవాద్యం అన్నది మీరు కూర్తంలో పెట్టుకుంటే సరిపడుతుంది. అలాగా కర్మను శోధన చేసి దాంట్లో దోషాలను ప్రక్కన పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దోషాలు అలా వచ్చేస్తాయి. ఆ కర్మ లాంటిది కర్మలో అయిపోతుంది. నేను ఒకసారి అలా వెళ్తున్నా, ఒక కుక్క నన్ను చూసి ఇలాగో తోట ఆడించింది. ఆడిస్తే పాపం ఇది నన్ను నాకే ఏదో సంకేతాన్ని ఇస్తుందేమో అని నేను అనుకుని, అలా కాకపోవచ్చు నేను అనుకున్నాను. అది ఏమో చూసుకుంటే బిస్కెట్ ప్యాకెట్ కనపడింది. ఓ బిస్కెట్ తీసి దానికి ఇచ్చాను. ఈ లోపల అక్కడే ముగ్గు వేసుకుంటున్న ఓ అమ్మ నన్ను తిట్టింది పట్టుకుని, నువ్వు బిస్కెట్ ఇస్తున్నావు ఆ కుక్క ఇంక ఇక్కడ నుంచి పోదు, ఇక్కడే ఉంటుంది, ఈ కుక్కలను తోడడం నాకిదే పని, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయి పంతులు అని నా మీద కోపడింది. అలాగే కాబట్టి కర్మ అంటే దోషం ఉంటుందండి. కర్మ నాట్ ఈజీ, కర్మ అంటే దోషం ఉంటుంది అని ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఒక పక్షం. కాబట్టి కర్మలను పక్కన పెట్టు. ఏ కర్మలని సర్వమేవ, అన్ని కర్మల్లోనే ఉంటుంది దోషం. నిత్యకర్మంలో ఉంటుంది, కామ్యంలో ఉంటుంది, మనిషి నైవృత్తికంలో ఉంటుంది, పక్కన పెట్టు అని అది మతుపు ప్రత్యయంతో పెట్టారు. ఇప్పుడు మతుపు పెట్టండి, అన్యథ అన్యథ కాదు అథవా దోషో యథా రాగాది త్యజ్యతే తథా త్యాజ్యం. అదే అయింది, అంతే అదే అయింది. ఇప్పుడు దోషమును మీరేం చేస్తారు, దోషము ఏం చేస్తారు, అవతలు మారేస్తారు. ఇప్పుడు పళ్ళు చూసుకుంటారు, పళ్ళు సంచిలో వేసుకుంటూ ఉంటారు, పుచ్చిపోయిన పండు వచ్చిందనుకోండి ఏం చేస్తారు, పక్కన మారేస్తారు. అది కూడా సంచిలో వేస్తారా, వేరు. ఆ రకంగా దోషమును ఎలా అయితే మీరు పక్కన పారేస్తారో, ఈ కర్మలు కూడా మీరు పక్కన పారేసేయండి. ఎందుకంటే ఇది దోషము వంటిది, ఈ పుచ్చిపోయిన పండు వంటిది కర్మ, కాబట్టి దీన్ని పక్కన పారేయండి అని మొత్తం కర్మనే తీసి పారేసేటువంటి వాదం ఇది. అలా చెప్పినా ఎలా చెప్పినా రెండింటికే అదే సరిపడింది. మొత్తం మీద ఎలా చెప్పినా కర్మని ప్రక్కన పెట్టేటువంటి వాదమును వీళ్ళు ముందు పెడుతున్నారు. ఇది ఏకే ప్రాహు మనీషిణ పండితాహ. ఇది చెప్పిన వాళ్ళు పండితులు, వాళ్ళేమీ మూర్ఖులేమీ కాదు, పండితులే చెప్పారు. ఏ పండితులు చెప్పారో తెలుసిన, సాంఖ్యాది దృష్టిమాశ్రితాహ అధికృతానాం కర్మిణామపి ఇది సాంఖ్య సిద్ధాంతము, యోగ సిద్ధాంతము. సాంఖ్యులు యోగులు అలాగే ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ కర్మల నిండా దోషం ఉన్నాయా, ఈ మేడి పండు వంటివి పైకి చూడడానికి బాగుంటుంది, పొట్ట ఎక్కి చూస్తే పురుగులు ఉంటాయి, దోషం అది దోషం అంటే దాని లోపల పురుగు ఉంటుందని తెలిసి మళ్ళీ అది మళ్ళీ కొయ్యడం ఉప్పడం ఎందుకు, అవును వారేసరా, అసలు చేయొద్దు దాన్ని, కుళ్ళు గుమ్మిడికాయ లాంటిది దాన్ని ఓపెనే చేయొద్దు అని చెప్పారు సాంఖ్యులు యోగులు. పతంజలి యోగ సూత్రాల్లోనూ అక్కడ భాష్యంలోనూ అక్కడ వ్యాఖ్యానాల్లోనూ అక్కడ కూడా వాళ్ళు దోషాలను ఎత్తి చూపించి, అసలు ఈ కర్మల్ని చేయకుండా మీరు మీరు ధ్యానం చేయండి, సమాధిని చేయండి, తప్ప ఈ కర్మలను పెట్టుకున్నారంటే అవి మిమ్మల్ని బంధిస్తాయి అని చెప్పారు సాంఖ్యులు. అసలు వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు అంటూ ఒకటి పెడితే వీడు తత్వాన్ని విడిచిపెట్టి దాని కర్మల వెంట పడతాడని అసలు దేవుడినే వాళ్ళు తీసిపారేశారు. దేవుడినే తీసిపారేస్తే ఇంక కర్మలు ఏం చేస్తారు,
నిత్యం ఉండదు, నైమిత్తికం ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఈ సాంఖ్య దృష్టిలో కర్మలు ఉండవు. వివేకము, విజ్ఞానము, వివేకము, ధారణ, ధ్యానము, సమాధి అవే ఉంటాయి. కర్మలు ఉండవు. కర్మలంటే బహిర్ముఖత్వమునకు ప్రతీకలుగా ఉంటాయి. సాంఖ్య యోగములు అంతర్ముఖత్వమును బాగా ప్రతిపాదిస్తాయి. కాబట్టి వాళ్ళు కర్మల్ని, కపిలుడు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కర్మని చెప్పలేరు. ఇప్పుడు కర్మ ఏది చేస్తుంది? దేహం చేస్తుందా, ఆత్మ చేస్తుందా? ఆత్మ చేయదు, దేహం చేస్తుంది. వాళ్ళు ఆత్మ అనాత్మ వివేకాన్ని చెప్పారు. ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు తెలుసుకోవని చెప్పారు తప్ప కర్మలను చేస్తూ కూర్చోమని చెప్పారా? ఇప్పుడు మీరు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారంటే కర్మల మీద ఫోకస్ పెట్టుకుంటే ఉద్యోగాలు చేసేవారా, లేకపోతే జ్ఞానం మీద ఫోకస్ పెట్టుకుంటే ఉద్యోగాలు చేస్తున్నారా? జ్ఞానం మీద ఫోకస్ పెట్టుకుని మీరు ఉద్యోగాల్లోకి వచ్చి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. మీ ఫోకస్ చిన్నప్పటి నుంచి జ్ఞానమే. మీరు చేసే ఉద్యోగం కూడా జ్ఞానమే. మీ ప్రిపరేషను జ్ఞాన ప్రధానంగా, మీరు చేసే ఉద్యోగం కూడా జ్ఞాన ప్రధానమే. అంతే కదా, ఇంకొకరు ఉంటాడు, వాళ్ళని నేను అడిగాను ఏం చేస్తున్నావు గారు అడిగాను, డ్రైవింగ్ నేర్చుకుంటున్నానండి అని చెప్పాడు. డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అంటే దాంట్లో ఫోకస్ లేని మీద కర్మ మీదనా జ్ఞానం మీదనా? కర్మ మీద. వాడు చేసే ఉద్యోగం ఏమిటవుతుంది? డ్రైవర్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, జ్ఞాన ప్రధానమైన సాంఖ్య దృష్టి గొప్పదా లేకపోతే కర్మదృష్టి గొప్పదా? ఏది గొప్పది ఇప్పుడు చెప్పండి. మరి అదే కదా, మరి అదే ఆ పక్షమే. అది ఇప్పుడు డాక్టరీ చదివి మందులు రోగులకు మందులు ఇద్దామని మీరు ఇచ్చే ప్రయత్నించాలా, లేకపోతే ఈ గ్లాస్ తడిగొడ్డుతో గ్లాసులు గ్లాసులు ఉంటాయి కదా, తడిగొట్ట గ్లాసులతో కడతారు గ్లాస్ హౌస్. ఆ గ్లాస్ హౌస్నే అలా చూస్తూ ఉండాలి. దాంట్లో మీరు కొంత శిక్షణను పొంది ఉన్నట్లయితే చక్కగా వాటిని చూపిస్తూ ఉండొచ్చు. ఏది మీరు ఇష్టపడతారు? అలాగే మరి కర్మ కూడాను. కర్మ ఉన్నది, జ్ఞానము ఉన్నది, ఏది ఇంకా ఇష్టపడతారు? జ్ఞానాన్నే ఇష్టపడతారు, కర్మను ఇష్టపడరు. ఈ సాంఖ్యము యోగులు అలాంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ దృష్టిని ఆశ్రయిస్తే సకలమైన కర్మదోషముతో కూడినది ఏదనుక పక్కన పెట్టండి అయ్యా అని చెప్పారు. తత్రైవ యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం ఉచిచ అపరే. తత్రైవ అంటే అదే విషయము ఉంది, అదే కాంటెక్స్ట్, కర్మ కాంటెక్స్ట్. దాంట్లోనే ఇంకో పక్షం వచ్చి పడింది. ఈ పక్షం ఏమిటంటే, ఏమో అన్ని కర్మల్ని విడిచిపెట్టేయకూడదా, సర్వాన్ని విడిచిపెట్టేయకూడదు. జ్ఞానాన్ని నువ్వు పట్టుకో, ఊరికే ఇంకా కర్మ రోజంతా కర్మల్ని చేస్తూ గడపడం కూడా పద్ధతి కాదు. కాబట్టి కొన్ని కర్మలు అట్టి పెట్టుకో, మిగతా వాటిని విడిచిపెట్టాయి. ఏమిటా కర్మలు? యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞ శబ్దానికి అర్థము మారిపోయింది, తప్పు అర్థం వచ్చేసింది. అసలైన అర్థము లుప్తమై దాని స్థానంలో కొంకి అర్థాలు వచ్చేసాయి. అది దురదృష్టం. యజ్ఞము అంటే ఆ ఈశ్వరుడికి యజ్ఞము అని పేరు. యజ్ఞో వై విష్ణు, అసలు యజ్ఞ శబ్దానికే ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు మన ముందు ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నాడు అంటే పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ, పంచభూతముల రూపంగా ఉన్నాడు. చెట్టు, చేమ, పక్షి, పశువు, మనిషి ఈ రూపాల్లో ఉన్నాడు. త్వం స్త్రీ, త్వం కుమానసి, జీర్ణో దండేన వంచసి, త్వం కుమార ఉతవా కుమారి అని ఇలా మంత్రాలు ఉన్నాయి. స్త్రీవి నీవే, పురుషుడవి నీవే. యంగ్ బాయ్, యంగ్ మ్యాన్ నీవే. యంగ్ లేడీ నువ్వే. ఓ ముసలాయన కర్ర పట్టుకుని కుంటుకుంటూ నడుస్తున్నాడు, అది కూడా నువ్వే. క్లీబహ నపుంసకుడవి కూడా నువ్వే. అని ఈ విధంగా సకల ప్రాణులలో ఈశ్వరుడు ఉన్నాడు. తర్వాత చెట్లు, వాటి ఎన్నో ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి చెట్టు వనస్పతి. సో దేవాలయానికి ప్రభు ఎలాగో అడవికి ప్రభు వల్ల చెట్టు. పశువు, దాంట్లో ఈశ్వరుడు ఉన్నాడు. పక్షిల్లో ఈశ్వరుడు గలదు. కాబట్టి ఇది యజ్ఞ భావన. కాబట్టి మీరు పక్షికి ఏదైనా సేవ చేశారనుకోండి, అది యజ్ఞం.
పశువు దగ్గర సేవ చేస్తే యజ్ఞం, చెట్టుకు నీళ్లు పోస్తే యజ్ఞం, చెట్టు పాతితే పృథివీకి సేవ చేసినట్టు యజ్ఞం. సో ఈ విధంగా యజ్ఞ భావన అగ్ని ఎందు అగ్నిని మ్రేంచి దాని ఎందు ఒక ద్రవ్యమును సమర్పించినట్లయితే అది యజ్ఞం. పంచభూతాల్లో అగ్ని కూడా కలదు. సో ఈ విధముగా యజ్ఞము అంటే సమర్పణ. యజ్ఞంలో నమమా ఉంటుంది. నమమా ఉంటే యజ్ఞం, మమ ఉంటే కామ్యకర్మ. యజ్ఞాలు కామ్యకర్మలు కావు, యాగాలు కామ్యకర్మలు. అంచేతనే మీకు అగ్నిష్టోమ యాగము అంటారు తప్ప అగ్నిష్టోమ యజ్ఞము అంటారు. పుత్రకామేష్టి యాగము అంటారు, యజ్ఞం అంటారు. ఎందుకంటే అక్కడ మీరు ఫలమును కోరి చేస్తున్నారు, ఇది యజ్ఞమునందు సమర్పణ భావంతో చేస్తారు. చెట్టు పాతారనుకోండి, మీకేం లాభం? మామిడి చెట్టు వేళ పాతే దాని పండు చేడుకు మీరు ఉండరు, అయినా పాడతారు, అది యజ్ఞం అవుతుంది. ఏ రకమైన ఇప్పుడు ఉదాహరణకి మేము నడిచి వెళ్తూ ఉంటారు, దానిలో ముళ్ళు ఉంటాయి. అయ్యో ఈ ముళ్ళు ఇక్కడ ఉన్నాయేమిటి, అది ఎవరికో హాని కలుగుతుంది అని ఆ ముళ్ళని మీరు తీసి పక్కన పెడతారు, వాటిని వెంటి తీసేస్తారు. దానివలన లాభం ఎవరికి కలుగుతుందో ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలియదు. మీరు చేసిన ఈ చిన్న పనికి ఎవరు ప్రయోజనాన్ని పొందుతారో కూడా మీరు ఎరుగారు. అంటే ముక్కు ముఖం తెలియని వాడికి లాభం కలగడమే ప్రధానముగా మీరు వర్క్ చేశారన్నమాట. అంత స్వార్థ చింతన లేని కర్మ ఏది కలదో దానికి యజ్ఞము అనుకోరు. అటువంటి కర్మను విడిచిపెట్టేయకూడదు, అది చేయాల్సి ఉంటుంది. విడిచిపెట్టాల్సింది యజ్ఞమును కాదు, ఆ యజ్ఞమును నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ యజ్ఞం వల్ల నాకు ఫలం కావాలనే భోక్తృత్వాన్ని విడిచిపెట్టాలి. కానీ యజ్ఞాన్ని విడిచిపెట్టి కూర్చుంటే లేదా, అందులో గృహస్థులయ్యండి, మేము అన్ని కర్మలు విడిచిపెట్టిన గృహిణి, నేను అన్ని కర్మల్ని విడిచిపెట్టేశాను, ఇంక రేపటి నుంచి నేను పొద్దున్న పొయ్యి వెలిగించాను, ఇల్లు తోడగలను, కాఫీ కాయను అని పెట్టుకుంటే అది పద్ధతి కాదు. సంసారం సమాజం యుక్తం అయిపోతుంది అలాగా. అవి ఏమనుకోవాలి, కాఫీ కాయడం యజ్ఞము, ఇల్లు తోడవడం యజ్ఞము అని చేయాలి. యజ్ఞం అది, ఆ భావన దాంట్లో ప్రవేశపెడితే అది యజ్ఞము. తర్వాత దానము, తన వద్ద ఉన్నది నలుగురితో కలిసి పంచుకుంట దానము. తపస్సు అంటే ఇంద్రియ సంయమము, నాకు తపస్సు అని పేరు. ఇంద్రియములను వశములో ఉంచుకునుట అనగా ఇంద్రియములకు బానిస కాకుంట, ఇంద్రియములను వశములో ఉంచుకునుట అది తపస్సు. మనకి ఏమైపోయింది తపస్సు అంటే, అలా ఒంటికాల మీద నిలబడి ఏదో మంత్రం చెప్పాడనో, అయితే బొట్టనవేలు మీద నిలబడి మంత్రం, బొట్టనవేలు మీద నిలబడి మంత్రం చెప్పాడంటే ఆ బొట్టనవేలు మీద ఎవడైనా అసలు నిలబడగలడా మనిషి? మీరు ఒంటికాల మీద నిలబడండి చూస్తాను నేను, కాదండి పురాణం. అది పురాణం అనగానే ఆహా అలా అయితే పర్వాలేదు అని అనద్దు. మీరు పురాణం అంటే అర్థం ఏంటి? అతిశయోక్తి ప్రధానం పురాణం. పురాణం అనగానే అది కథ, అది నిత్యం. పురాణమునకు చరిత్రకి తేడా తెలియద్దండి, అక్కర్లేదా తేడా? అక్కర్లేదా? పురాణానికి చరిత్రకి తేడా తెలియద్దు. ఇప్పుడు వాడు బొటలేదని నిలబడి తపస్సు చేశాడు, తపస్సు చేస్తే తల్లంకి పొగలు వచ్చాయి, అది చరిత్రయా పురాణమా? అది తల్లకి పొగలు ఏమి వస్తాయండి? మీరు తిండి మానేసి నిలబడితే తల్లకి పొగలు వస్తాయా? ఆహా అది పురాణమయా? అయితే పర్వాలేదు, అయితే పర్వాలేదు. పురాణం అంటే కవి యొక్క కల్పన, అది బాగుంటుంది, చాలా మంచి లిటరేచర్, పర్వాలేదు, బాగుంది. కాబట్టి పురాణానికి చరిత్రకి తేడా తెలియని వాటితో మీరేం మాట్లాడతారు? కనుక అది కాదు తపస్సు అంటే. తపస్సు అంటే అలా ఏదో ఉంటుందని మీరు కథ చెప్పుకుంటే మన జీవితం మొత్తం అంతా కూడా తపస్సు వాళ్ళు ఎవరో చేసేదే తప్ప మనం చేసేది ఏమి ఉండదు. మనం మామూలుగా భోజనాలు అది చేస్తూ ఉన్నాం, డయాబెటీస్కి పిల్లి వేసుకుంటూ ఉన్నాం, ఇదే జరుగుతుంది. ఆ తపస్సును మనం చేయాలి. ఏమిటి తపస్సు? సంయమము. భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు సంయమము, ఇతర భోగముల వేడల సంయమము ఉన్నట్లయితే మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు.
మనం డాక్టర్ల చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది? సంయమంలో ఇబ్బంది ఉంది కనుక. సరే, ప్రారంభమైనది ఒకటి ఉంటుంది, దానికి తోడుగా ఇది కూడా ఉంటుంది. ఆ సంయమము, సంయమము అంటే ఇంగ్లీష్లో రిస్ట్రెయింట్ అని అంటారు, తెలుగులో హద్దు దాటకుండా ఉండుట, హద్దును దాటకుండా మితముగా మితముగా మాట్లాడుట, మితముగా భోజనము చేయుట, ఆ మితముగా ఉండుట, అది సంయమము. దానికి తపస్సు అని పేరు. మీరు తపస్సు అనే పదానికి తప్పర్థం చెప్పి కూర్చుంటే మీకు కథలు ఎదుగుతాయి తప్ప జీవితంలో తపస్సు అనేది లేకుండా అయిపోతుంది. మన వాళ్ళు తపస్సుకి చెప్పిన అర్థం, ఎవడు ఈ సృష్టిలో ఎవడో అటువంటి తపస్సు చేయలేడు. వాడు 30,000 సంవత్సరాలు తిండి లేకుండా తపస్సు చేశాడు, వాటి నేను అది కథయా? దానికి స్వామి వీడు తపస్సు చేశాడు, తపస్సు చేస్తే చీమలు మొత్తం రక్తము మాంసము అన్నీ తినేసి ఎముకలు మాత్రం మిగిలేదు, వడ్డీ నేను లేదు అంట. అది కథ అండి. అంటే ఒక కథకి చరిత్రకి తేడా తెలియని సమాజంలో బోర్ మూసి కూర్చోవాలన్న పసలు వీధిలో వచ్చి మాటలు చెప్పే సందర్భమే లేదు. మీరందరూ మహాపురుషులు కనుక నేను మీ ముందు వాగుతున్నా కానీ, లేకపోతే కథకి చరిత్రకి తేడా తెలియని వాడిని మనం అసలు టచ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి తపస్సరే శబ్దానికి సరైన అర్థం తెలుసుకోవాలి. యజ్ఞం అనగా సరైన అర్థం తెలుసుకోవాలి. దానము అంటే గోదానము, ఇంకా ఇంకెప్పటికీ గోదానమేనా? దానము అంటే మీ దగ్గర ఉండేది నైవేద్యం ఇస్తే అది దానం అవుతుంది. ఇవ్వడం అనే స్వభావము. కర్మల్ని విడిచిపెట్టేమన్నారని ఇంకా మేమే దానాలు చేయము, మేమే యజ్ఞాలు చేయము, మేమే తపస్సులు చేయము. డైబెటీస్ వస్తుందా అంటే పిల్లి వేసుకుంటాము. అది అది ఒక జీవితమా? దాన్ని మనిషి బతుకని అంతా యజ్ఞాల తపస్సులు లేకపోతే అది మనిషి బతుకెలా అవుతుంది? సమాజంలో ఉంటూ భార్యాపిల్లలతో కాపురం చేస్తూ డబ్బులు సంపాదించి భోగాలు అనుభవిస్తూ యజ్ఞము దానము తపస్సు మాత్రం మాకొద్దు అన్నట్లయితే అది ఏమి జీవితం అది? కాబట్టి చేసి తీరవలసినదే అని చెప్పారు. ఇప్పుడు 4 వికల్పాలు వచ్చాయి. ఈ 4 ఎవరి గురించి? సర్వసంగ పరిత్యాగులైన అకర్తృ అభోక్తృ ఆత్మజ్ఞాననిష్ఠుల గురించియా, లేక ఇంతవరకు ఆత్మస్వరూపము తెలియకుండగా మేము కర్తలం భోక్తలం అనుకునే వాళ్ళ గురించి? దాని ముఖం మీదే రాస్తుంది ఆ చర్చ. ఎవరి గురించో? రమణ మహర్షి గురించా ఈ చర్చ? కాదు. ఇన్ని వాటిని పెట్టుకుని భార్యాపిల్లలతో ఉంటూ మేము కర్తలము భోక్తలం అనుకునే వాళ్ళ గురించి ఈ చర్చ. అదో పాయింట్ క్లియర్ చేసుకోవాలి. ఏమండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేప్పుడు కారును ఎడమవైపు నడపాలి, ఈల్డ్ ఇవ్వాలి, ఈల్డ్ అవ్వాలి, తర్వాత వేగంగా ఇంకోహళ్ళకి బెదిరి పెట్టి ఇట్లా నడపకూడదు, కారు నడుపుతున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. ఇది ఎవరికి? ఈ నియమాలు ఎవరికి? కారు నడిపే వాళ్ళకి, నాకు కాదు. ఎందుకంటే నేను కారు నడపనుగా, కారులో కూర్చుంటాను. నాకే నియమాలు అక్కర్లేదు, కారు నడిపేవాడు ఉండాలి. నేను ఒకసారి కారు ఎక్కాను, ఇది ఓబా, వాడు ఫోన్ మాట్లాడుతున్నాను, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పాను. ఫోన్ కనిపెట్టే అంటే వాళ్ళు అదేమన్నా, నువ్వు ఫోన్ కట్టే, ఫోన్ మాట్లాడుకోవడానికి రూల్ ఉందో తెలుసా తెలియదా, కట్టేసే ఫోన్. సరే కట్టేసే, నేను ఫోన్ మాట్లాడచ్చు. ఆ మాట చెప్పాను, నేను మాట్లాడచ్చు, నువ్వు మాట్లాడుకు. ఆ ఫోన్ వెళ్ళాలి. ఎవరు ఫోన్ చేశారు? నా భార్య ఫోన్ వారితో నేను మాట్లాడతాను. ఇలా అదే ఒక ఆయన దగ్గర నేను తీసుకున్నా, తీసుకున్న అమ్మా నేను స్వామి టీవీ పక్కనే కూర్చొని ఉన్నాను, మీ భర్త పక్కన, ఇప్పుడు ఆయన కారు నడుపుతున్నారు, ఇప్పుడు మాట్లాడకండి, ఇంకొక పౌరుడు ఇంటికి వచ్చేస్తారు, అప్పుడు మీరు మాట్లాడండి అని చెప్పాను. నేను మాట్లాడచ్చు, ఆయన మాట్లాడకూడదు. ఆ రకంగా ఈ 4 వికల్పములు కర్మ గురించి మాట వరుసగా 4 అన్నాము, దాంట్లో ఉండే సారం నీకు అర్థమైందిగా. ఫలాన్ని విడిచిపెట్టాలి, కర్మలు ఆవశ్యకమైన కర్మలు చేసుకోవాలి, గృహస్థులు చేయాలి అని మొత్తం మీద సారం మీకు అర్థమైందిగా. కాబట్టి అర్థమైంది, బాగా తెలిసింది. కాబట్టి మీరు కూడా సన్యాసులు కూడా కర్మలు మొదలు పెట్టాలని అనుకోవడము, ఇది ఈ విచారము కేవలము కర్తభోక్త అనుకునే కర్మాధికారము నందు ఉన్న వారికి మాత్రమే ఈ విచారము అని శంకరులు చెప్తున్నారు.
కర్మిణ ఏవా అధికృతానపేక్ష్యా ఏతే వికల్పాః నతుజ్ఞాననిష్టాన్ యుక్తాయునః సన్యాసినః అపేక్ష్యా. ఈ నాలుగు వికల్పముల యొక్క చర్చ కర్ముల గురించి. కర్మిణ ఏవా, కర్మిణ ద్వితీయ బహువచనం, కర్మనిష్ఠుల గురించి మాత్రమే చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళే కర్మయందు యోగ్యత గలవాళ్ళు, గృహస్థులు, ఆత్మస్వరూపము ఎదుగని వాళ్ళు కర్మయందు. గృహస్థులు ఎందుకన్నానంటే భార్యలు ఉండే కర్మాధికారం లేదు కాబట్టి గృహస్థులయ్యి ఉండాలి, ఆత్మస్వరూపము తెలియని వాళ్ళు కూడా అయ్యి ఉండాలి. వాళ్ళు కర్మలకు యోగ్యులు, కర్మలకు తగిన వాళ్ళు, వాళ్ళని ఉద్దేశించి చెప్తున్న మాటకి. వాళ్ళ కొరకే ఈ నాలుగు వికల్పములు. వికల్పములు అంటే పక్షములు, ఫోర్ పక్షాలు వచ్చే కదా, ఫోర్ వ్యూస్ వాళ్ళ గురించే. అంటే తప్ప యుత్థాయున, యుత్థాయు అంటే వేస పుత్రేషణాంచ విత్తేషణాంచ దారేషణాంచ యుత్థాయ అథ భిక్ష. మేము తప్పలేదు, పుత్రేషణాయాశ్చ పంచము అపాదానం చెప్పాలి. ఉత్తేషణాయాశ్చ దారేషణాయాశ్ దార కాదు లోకేషణాయాశ్చ యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. అది కరెక్టే చెప్పారు ఇప్పుడు ఆ వాక్యంలో చెప్పిన వాళ్ళు. వాళ్ళు ఎవరో తెలిసిన పుత్రులు కేసు చూసి నాకు అక్కర్లేదు అని పోతాడు. డబ్బు ఇల్లు వాక్యం కేసు చూసి ఇది నాకు వద్దు. ఈ పుణ్యం ఈ లోకంలో ప్రతిష్ట, ఇల్లు వాక్యం పరలోకంలో స్వర్గమే పుణ్యము, అది వద్దండి. మరి ఇంకా నువ్వు ఎలా బతుకుతావురా, ఏమీ వద్దంటే ఎలా బతుకుతావు, భిక్ష చేసుకుని బతుకుతావు. వెళ్ళి వాళ్ళని ప్రార్థించి వాళ్ళు భిక్షిస్తారు, దాంతో బతికేస్తాం. వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఏం కర్మలు చేస్తారండి, భిక్ష చేసుకుని వాళ్ళు కర్మలు చేస్తాడు. ఈ కాలము ఇది, ఈ కలికాలము నుండి ఏ పేరు పెట్టినా శాస్త్ర సంబంధం తొలగిపోయి గృహస్థులు భోగపరాయణమైపోయి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు కర్మలు చేస్తారనే ఒక వ్యవస్థ సమాజంలో, టీవీ వాళ్ళు పెట్టిన వ్యవస్థది, టీవీ వాళ్ళు టీవీ ఛానల్స్ అన్నింటినీ మీరు సమాచారం తీస్తే కర్మలు ఎవరు చేస్తారు, సన్యాసులు చేస్తారు. గృహస్థులు ఏం చేస్తారు, డబ్బు సంపాదించి భోగాలు అనుభవిస్తారు, సన్యాసులకి అప్పుడప్పుడు సంపాదిస్తారు అని టీవీ వాళ్ళు పెట్టారు ఈ వ్యవస్థను. ఆ వ్యవస్థలో పడిపోయి ఉన్నారు జనం, వాళ్ళకి అలా అనిపిస్తుంది, అది తప్పు. కర్మలు గృహస్థులకు, ఆత్మస్వరూపనిష్ట లేని గృహస్థులకు. ఆత్మస్వరూపనిష్టలో ఉన్న వాళ్ళకి ఈ విచారము లేనే లేదు, వాళ్ళ గురించి ఇది చెప్పుకోలేదు. వాళ్ళ గురించి చెప్పేది వేరే వస్తుంది. ఓకే, ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.